గోల్స్కు పర్సనల్ గోల్స్కు సపోర్ట్ చేస్తారు. స్ట్రాటజీస్ టు బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే వ్యూహాలు. సెట్ అచీవ్ గోల్స్. మనం ఏదన్నా ఒక మన గోల్ని ఊహించుకున్నప్పుడు మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సపోజ్ మనము బాంబేకి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలనేది ఒక ప్లాన్ అనేది తీసుకోవాలి. పాజిటివ్ సెల్ఫ్ టాక్, మన గురించి మనము పాజిటివ్గా మాట్లాడుకోవాలి. మనము ఏదన్నా ఒక స్టేజ్ ఎక్కినప్పుడు మనం కింద ఆడియన్స్ను చూసి భయపడకూడదు. మనము పాజిటివ్గా మాట్లాడుతున్నాం అనే ఫీలింగ్తోనే మనము మోటివేషన్ ఇవ్వాలి. ఎంబ్రేస్ ఛాలెంజెస్. మనము ఛాలెంజెస్ని ఎలా అంటే, మనకి ఒక బాస్ ఉన్నప్పుడు, బాస్ ఏదన్నా వర్క్ చెప్పినప్పుడు మనము ఒక దాన్ని ఛాలెంజ్గా తీసుకొని అందరూ చేసేదానికంటే మనం ఒక డిఫరెంట్గా చేస్తే మనకు గుర్తింపు అనేది వస్తుంది. ప్రాక్టీస్ సెల్ఫ్ కేర్. మనము ఏదైనా ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మనం కాన్ఫిడెన్స్కి ఎలా మాట్లాడాలి, ఆడియన్స్ని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి. సీక్ ఫీడ్బ్యాక్. మనకు మనం చెప్పిన దాన్ని మనం వేరే వెల్ విషర్స్తో మనం ఎలా చెప్పాం అనేది చెప్పినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే ఫీడ్బ్యాక్, మీరు కరెక్ట్, ఈ విషయంలో కరెక్ట్గా లేరు, ఈ విషయంలో రాంగ్ ఉన్నారు, ఇది కరెక్ట్ చెప్పారు, ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు, దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్గా స్పీచ్ ఇచ్చినప్పుడు చాలా ఎఫిషియెంట్గా మన స్పీచ్ అనేది ఉంటుంది, అందరినీ ఆకర్షిస్తాం. ఓవర్కమింగ్ సెల్ఫ్ డౌట్స్, హౌ టు ఓవర్కమ్ ద లైక్ సెల్ఫ్ డౌట్స్ ఎలా ఓవర్కమ్ అవ్వాలంటే ఐడెంటిఫై ద ట్రిగ్గర్స్. సపోజ్ మనం ఏదన్నా ఒక ప్రెజెంటేషన్ కానీ పబ్లిక్ స్పీకింగ్ ఇచ్చేటప్పుడు మనలో కొద్దిగా టెన్షన్ నర్వస్ గా ఫీల్ అవుతాం, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి. తర్వాత ఛాలెంజింగ్ నెగిటివ్ థాట్స్, హౌ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనంతకు మనము రియలైజ్ అవ్వాలి నెగిటివ్ థాట్స్ ఏమున్నాయి, దాన్ని పాజిటివ్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. ఆ టైంలో మనకున్న ఎగ్జాంపుల్స్, మన యొక్క యథార్థ సంఘటనలు ఏవైతే తీసుకొని చెప్పగలమో అవి ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీ విల్ ఓవర్కమ్ దట్ ఫ్రమ్ నెగిటివ్ నుంచి పాజిటివ్ గా ఓవర్కమ్ అవ్వగలం. అట్ ద సేమ్ టైం ఫోకస్ ఆన్ స్ట్రెంగ్త్స్, మన యొక్క నైపుణ్య మనలో ఉన్న నైపుణ్యాలు ఏమున్నాయి, తర్వాత మనము మన పాజిటివ్ గా చేయగలిగిన డే టు డే యాక్టివిటీస్ లో అవి తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్ గా మనము పాజిటివ్ గా కాన్ఫిడెంట్ గా ఏదైనా విషయాన్ని తీసుకుంటే దాన్ని చెప్పగలం. తర్వాత యాక్షన్, ఏదైనా యాక్షన్ మనము సపోజ్ మనము ఒక పబ్లిక్ స్పీకింగ్ స్టార్ట్ చేయాలంటే చిన్న స్టెప్స్ తో స్టార్ట్ చేస్తే, లైక్ మనం ఇప్పుడు ఏదైతే లైక్ మనం కంటెంట్ తీసుకొని దాన్ని ప్రజెంట్ చేస్తున్నామో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ టీమ్ మెంబర్స్, అలాగే చిన్న చిన్నవి తీసుకొని లైక్ మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, లైక్ ఇప్పుడు రామ్లోక గారు, శ్రీనివాస్ గారు సార్ గారు, తులసి మేడం, వీళ్ళు ఏదైతే మనం ప్రజెంట్ చేస్తున్నామో దే ఆర్ సపోర్టింగ్ వెరీ వెల్, అంటే ఆ సిచ్యుయేషన్ లో ఆ ఎన్విరాన్మెంట్ లో మనం ఉన్నాం అనుకోండి, మనకు మనకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా బిల్డప్ అవుతుంది, మనం ఈజీగా వితౌట్ ఎనీ ఫియర్ వి కెన్ బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఈ పాజిటివ్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మనకు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడం ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెరుగుతుంది అనేది ఇక్కడ చూడవచ్చు. ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్, మనం ప్రతిరోజు మనకున్న విషయాలు ఏంటి అనేది మనం గుర్తించి దేవుడికి థ్యాంక్స్ చెప్పడం ద్వారా ఈ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ విజువలైజింగ్ సక్సెస్, సో మనకు మనం ఆల్రెడీ సక్సెస్ అయినట్టు, మనం ఒక పెద్ద స్టేజ్ మీద మాట్లాడుతున్నట్టు కనుక మనం ఊహించుకుంటే దానివల్ల కూడా మన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో నెవర్ కంపేర్ విత్ ఎనీ అదర్ పర్సన్. సో మన ముందు చాలా గొప్పగా ఒక స్పీచ్ ఇచ్చారు గంపా నాగేశ్వరరావు గారు కావచ్చు, లేదంటే మన మిగతా స్పీకర్స్ కావచ్చు. సో వాళ్ళని చూసి వీళ్ళలాగా నేను మాట్లాడలేకపోతున్నా అని చెప్పి ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. సో దానివల్ల మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ సెలబ్రేట్ స్మాల్ విన్స్, మనం ఈవెన్ చిన్న సెలబ్రేషన్ అంటే మనకు చిన్న చిన్న విన్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి మన లైఫ్లో. ఈరోజు నేను ప్రెజెంటేషన్ ఇచ్చాను, దట్ ఈస్ ఎ విన్, లేదు నేను ఈరోజు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాను, దట్ ఈస్ ఎ విన్. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి లైఫ్లో. అండ్ సరౌండ్ విత్ పాజిటివిటీ, సో మనం ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చేస్తున్నది అదే. సో మన చుట్టూ ఉన్నవాళ్ళు పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఒక కాజ్ కోసం, ఒక మనం అందరూ సెల్ఫ్గా ఎదగాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల మనం మనకు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి యాక్షన్ ప్లాన్, సో మనకు ఇది ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి,
స్టార్ట్ విత్ స్మాల్. సో మనకు ఈ సెషన్ మొత్తం అయిపోయిన తర్వాత, TTTWS అయిపోయిన తర్వాత మనకు ఇచ్చే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ స్కూల్స్కి వెళ్ళి మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి. మనం చిన్నపిల్లలతో స్టార్ట్ చేయడం వల్ల విల్ బిల్డ్ కాన్ఫిడెన్స్, ఆ తర్వాత మనం నెక్స్ట్ లెవెల్ వాళ్ళు, నెక్స్ట్ లెవెల్ వాళ్ళు, అట్లా మనం ఒక పెద్ద స్టేజ్ మీదకి వెళ్ళాలంటే ఒకేసారి పెద్ద స్టేజ్ మీదకి వెళ్ళకుండా స్మాల్ స్టెప్స్ తీసుకుంటూ మనం ముందుకెళ్ళచ్చు. అండ్ బీ పేషెంట్. సో ఇక్కడ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. సో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, మెల్లమెల్లగా ఎదగాలి, అంచెలంచెలుగా ఎదగాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. సో ఇది రెగ్యులర్ యాక్టివిటీస్. ఇక్కడ మనకు ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ చాలామంది మాట్లాడట్లేదు. ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ రేస్ చేస్తారో, ఫస్ట్ అవకాశాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళగలుగుతారు. సో ఇట్లా ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ రేస్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. విల్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ సీక్ గ్రోత్. సో ఇక్కడ మనకు వచ్చే ప్రతి అవకాశాన్ని, సో ఇప్పుడు ఈరోజు ఎవరైనా మాట్లాడతారా, ఇప్పుడు మనకు ఎండ్ ఆఫ్ ది సెషన్ శ్రీనివాస్ సార్ చెప్తారు, సో మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా అనగానే ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ రేస్ చేసి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో వాళ్ళు గ్రోత్ని చూడగలుగుతారు. అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నీకంటే తోపేవడం లేడు ఇక్కడ అని మీరు మీకు మీరు చెప్పుకోవాలి. అప్పుడే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. సూపర్ అండి, గ్రూప్ వన్ పార్టిసిపెంట్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. సూపర్ పార్టిసిపేషన్ చేశారు, వన్ బై వన్, ఎవరి తర్వాత ఎవరు అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బాగా పార్టిసిపేట్ చేశారు. కానీ టైం మాత్రం తినేశారండి. దగ్గర దగ్గర మీ టైం వచ్చేసి 12 మినిట్స్ 15 50 సెకండ్స్ వచ్చేసింది. సో మిగిలిన వాళ్ళ టైం మీరు తినేస్తే, మనకి 9 గ్రూప్స్ ఉన్నాయి, సో టైం అనేది కన్సిడర్ చేస్తాం కాబట్టి మీకు ఫీడ్బ్యాక్ అనేది లాస్ట్కి ఇస్తాము. సో కంగ్రాచులేషన్స్ అండి గ్రూప్ వన్. నెక్స్ట్ ఎవరండి రెడీగా ఉండండి? సంగీత మ్యామ్ రెడీయా? Yes, ma'am. PPT షేర్ చేయాలి సార్. పీపీటీ ఎవరు షేర్ చేస్తారు? శ్రీనివాస్ సార్, పెద్దపల్లి శ్రీనివాస్. శ్రీనివాస్ చేయమంటారండి? అంటే హింట్ ఇస్తారు సార్, అంటే పీపీటీ స్లైడ్స్ లలో ఒక్కొక్కరు రెండు స్లైడ్ చెప్తున్నారు అనమాట, అట్లా హింట్స్ ఇస్తారు ఒకసారి. మేడం మీరు ఎక్కడ షేర్ చేస్తారు? మెయిన్ గ్రూప్ లో కనబడట్లేదు ఒకసారి. యా, ఫైనల్ గ్రూప్ లో షేర్ చేశాను. మళ్ళీ ఒకసారి షేర్ చేయండి. ఒకసారి షేర్ చేయరా, లేటెస్ట్ వస్తుంది కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేయొచ్చు. యా సార్, ఓకే సార్, ప్లీజ్. ఎస్ సార్. శ్రీనివాస్ సార్, అది రికార్డింగ్ అనేది క్లౌడ్ ఫుల్ అయిపోయినట్టుంది, అది ఆప్షన్ లేదు. నా ల్యాప్టాప్ లో రికార్డింగ్ అవుతుంది సార్, ఏమైనా ప్రాబ్లమా? స్టాప్ చేయమంటారా? నో ప్రాబ్లం, కంటిన్యూ. ఓకే సార్. సంగీత మేడం, జస్ట్ అ మినిట్. మీరు 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 చేయండి సార్. మిగిలిన గ్రూప్ వాళ్ళండి, ఎవరెవరు పీపీటీ షేర్ చేస్తారో దయచేసి మెయిన్ గ్రూప్ లో పెడతారా, పర్సనల్గా ఎవరు షేర్ చేస్తారో వాళ్ళకి పెడతారా, పెట్టండి. రెడీగా ఉండండి. ఏ గ్రూప్ అయితే నెక్స్ట్ వచ్చే గ్రూప్ మాత్రం రెడీగా ఉండండి. ఇప్పుడు హ్యాండ్ రెస్ట్ చేయకండి. సంగీత మేడం గ్రూప్ వాళ్ళు ఎవరో వాళ్ళు హ్యాండ్ రెస్ట్ చేయండి. మేడం గ్రూప్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, ఎవరు మన పీపీటీ షేర్ చేస్తారో వాళ్ళు వాళ్ళకి పంపించండి అందరికి. గ్రూప్ 4 మేడం ఇది? గ్రూప్ 8 మ్యామ్. వాంట్ టు విన్. ఓకే అండి, విష్ యూ గుడ్ లక్ గ్రూప్ 8. శ్రీనివాస్ గుప్తా సార్ హ్యాండ్ రైజ్ చేయలేదు. గుప్తా సార్ హ్యాండ్ రైజ్. మేడం నా స్క్రీన్ కనబడుతుందా మేడం? ఎస్ సార్, ఎస్ సార్, కనిపిస్తుంది సార్. రెడీ, స్టార్ట్ చేయండి. టైం స్టార్ట్. రియాక్షన్స్ లో ఉంటుంది. లావణ్య మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. మీరు మీరేనా ఫస్ట్ పార్టిసిపెంట్? అవును మేడం, అవును మేడం. ఓకే ఓకే, రెడీ మ్యామ్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు లావణ్య. మై గ్రూప్ నేమ్ ఈస్ బాన్ టు విన్. మై మెంటర్ సంగీత మేడం. నాకు ఈ పీపీటీ అవకాశం ఇచ్చిన రంపా సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, రామ్లోక సార్ గారికి, అందరికీ నా ధన్యవాదాలు. నేను ఎంచుకున్న టాపిక్ పీపీటీలో వచ్చేసి మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్, రవ్వంత హాస్యం, చిటికెడు వ్యంగ్యం, గోలోక రీతి,
కాస్తంత అశక్తి అన్ని కలిపిన విస్తరిలా ఉండేది మానవ సంబంధాలు అనేసి శ్రీరమణ గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎంతవరకు మానవ సంబంధాలు అనేవి అలా సమ్మిళితంగా ఉంటున్నాయి? వ్యక్తి మేడం మ్యూట్ అయ్యారు. వ్యక్తి అన్నాడు ఒంటరి వాడు కాడు. సార్ మీరు మీట్ లో ఉన్నారు, మాణిక్యం సార్ అన్మ్యూట్ చేసుకో. సార్ వ్యక్తి అనేవాడు ఎప్పుడూ ఒంటరి వాడు కాడు. బంధాలు అనుబంధాలు అప్యాయతలు స్నేహితులు నైతిక విలువలతోని ఒక సముదాయం ఒక మహాప్రపంచాన్ని నిర్మించుకొని బతికేవారు. కానీ ఇప్పుడు వర్చువల్ ప్రపంచంలోకి వచ్చి మనిషికి వాల్యూ లేకుండా అయిపోయింది. వర్చువల్ ప్రపంచంలాగా అంటే ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఎవరి దారిలో వాళ్ళు మొబైల్ పట్టుకొని అంటే వర్చువల్ రిలేషన్స్ అనేది ఎక్కువైపోయాయి. మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి చాలా తగ్గిపోయినాయి. ఇంతకుముందు లెటర్ రాసుకునే వారము అట్లాంటిది లేదు. ఇప్పుడు అన్ని వీడియో కాల్స్ అంటే వర్చువల్లోకి వచ్చిపోయారు. అందరు సంబంధాలు అనేది లేకుండా పోయింది. అలాంటి సంబంధాలు మళ్ళీ వచ్చి అట్లాంటి కృత్రిమ సంబంధాలకి మనము వీడుకోలు నశించ చెప్పేసి వసుదైక కుటుంబాన్ని తిరిగి అవతరించింది. అప్పుడే మనిషి శాంతియుతంగా మరియు సుస్థిరంగా జీవించగలుగుతాడని ఈ మానవ సంబంధాల కోసం మేము ఇప్పుడు తయారు చేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్ గుప్తా సార్ హాయ్, అందరికి వందనం. అందరూ బాగున్నారా? మానవ సంబంధాల కొరకు అందరితో చిరునవ్వుతో హలో చెప్పండి. ఏ స్నేహం ప్రారంభమైనా చిరునవ్వుతో లేదా శుభోదయంతో మొదలు పెట్టండి. హాయ్ హలో ఉంటుంది. అలాంటి సంబంధంతో ఇతరులతో స్నేహం హస్తాన్ని చేయడానికి సింహస్థానం చేయడానికి మీ ముఖంపై చిరునవ్వుతో పొరుగు వారిని క్షేమం గురించి అడగండి. ఇది మీకు ఇద్దరికి అవగాహనకు నాంది అవుతుంది. ఇలా మానవ సంబంధాలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. టెన్ మోరల్ వాల్యూస్. ఒకటి వచ్చేసరికి రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చే ఇస్తాము. కంటిన్యూ చేయండి. చేయనా? పెద్దవాళ్ళ ముందు రెస్పెక్ట్ ఇచ్చి నిలబడము, వాళ్ళకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయడం. ఇంకోటి ఎంపతి. ఎంపతి అంటే సానుభూతి. సానుభూతి అంటే వేరే వాళ్ళ ఎమోషనల్ గా ఫీల్ అయ్యేది మనము ఫీల్ అయ్యేటట్టు. ఇంకోటి హానెస్ట్. హానెస్ట్ అంటే మనము ఫ్రాంక్ గా పని చేయడము, చీటింగ్ చేయకుండా అది ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం ఇట్లా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అని తీసుకుంటే ఎగ్జామ్లో చీటింగ్ చేయకుండా పరీక్షలు ఎట్లా రాస్తామో అట్లా అన్నట్టు. ఇంకోటి కోఆపరేషన్ అంటే మనము ఒంటరిగా మొత్తం సాధించలేము, టీం వర్క్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. ఇంకోటి షేరింగ్ అంటే కేరింగ్ లాగా.
మనం ఏమైనా షేర్ చేసుకున్నాం అంటే మనము వాళ్ళని కేర్ చేసుకుంటున్నట్టే. ఇంకోటి సెన్స్ ఆఫ్ జస్టిస్. సెన్స్ ఆఫ్ జస్టిస్ అంటే మనము ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఫీల్ అవ్వడము. ఇంకోటి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ. ఇంకోటి నెవర్ హర్ట్ ఎనీవన్. ఇంకోటి రెస్పెక్టింగ్ రిలీజియన్. లాస్ట్ వచ్చేసరికి హెల్పింగ్ మెంటాలిటీ. ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఉంటేనే మనం హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ లీడ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓకే, మన టీమ్ కంప్లీట్ అయింది. వివేకానంద టీమ్ రెడీగా ఉన్నారు మేడం. మేడం మీ టీమ్ అయిపోయినట్టేనా? సంగీత మ్యామ్ యా కంప్లీట్ మ్యామ్. 4 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. మీ టైం వచ్చేసి 6:18. యా ఓకే అండి, ఫీడ్బ్యాక్ అనేది తర్వాత. ఓకే నెక్స్ట్. ఓకే రెడీ మేడం, ఫోర్త్ గ్రూప్ అందరూ మ్యూట్ చేయండి. ఇద్దరు మీరు కొట్లాడుకుంటున్నారు మేడం. అరుణ్ సార్ ఉన్నారు, మీరు అరుణ్ సార్ త్యాగం చేశారు మీకోసం. అంటే ఒక అతను యుఎస్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు సార్, అందుకని. పర్లేదు సార్, అవుట్ ఆఫ్ నుంచి కాబట్టి. మన అరుణ్ సార్ పెద్ద మనసు కాబట్టి ఓకే. ఎస్ సార్ ఓకే. 8 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేయండి మేడం. అందరికి మీ గ్రూప్ నెంబర్ 4 సార్. ఎవరు పీపీటీ ఎవరు షేర్ చేస్తున్నారు? గోపాల్ గారు సార్. గోపాల్ సార్కి కోహోస్ట్ ఇవ్వాలి సార్. అందరికి ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ వస్తుందో లేదో ఒకసారి క్లిక్ చేసుకొని చూసుకోండి, టెస్ట్ చేసుకోండి. రావట్లేదంట మేడం. మమత మ్యామ్ వస్తుంది మ్యామ్, వస్తుంది. ప్రశాంత్ గారు హ్యాండ్ రైజ్ చేయలేదు. ప్రశాంత్ సార్. నవీన్ రెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేయలేదు. గోపాల్ సార్ మీరు రెడీయా? రెడీ మ్యామ్. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం మేడం. ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయలేదు. వన్ సెకండ్. ఉన్నారు నవీన్ రెడ్డి గారు, ఉన్నారు హ్యాండ్ రైజ్ చేయలేదు. నవీన్ రెడ్డి గారు గ్రూప్ 4 కాదనుకుంటున్నారు మేడం. 32 నెంబర్ మేడం, చూడండి. ఉన్నారా? ప్రశాంత్ వచ్చారు. నవీన్ రెడ్డి గారు ఒక్కరు, అదే చెప్పారు కదా కొంచెం మిడ్ నైట్ కదా. దాంట్లో తెలుసు కదా ఎవరి తర్వాత ఎవరు అనేది. తెలుసు మేడం, ఆల్రెడీ లిస్ట్ కూడా నేను ఫైనల్ గ్రూప్ లో పెట్టాను మేడం. ఎవరి తర్వాత ఎవరు అనేది కూడా షేర్ చేయను. ఎస్ సార్, విషూ గుడ్ లక్ సార్. మీ టైం స్టార్ట్ చేస్తున్నాను మేడం. ఎవరైనా ఉంటే మీరు ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి, మిగిలిన వాళ్ళకి షేర్ చేస్తాను. మీ టైమర్ ఆన్ చేస్తున్నాను. ఓకే. హ్యాపీ ఈవినింగ్. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, నా విద్యాబుద్ధులు ఇచ్చినటువంటి గురువులకు పాదాభివందనాలు. ముందుగా ఇంపాక్ట్ ఫౌండర్ అయినటువంటి గంప నాగేశ్వరరావు గారికి నా యొక్క నమస్కారాలు. అండ్ టిటిడిసి టిటిటి డబ్ల్యూసి 159 బ్యాచ్ శ్రీనివాస్ సార్ గారికి, మరియు రామ్లోక సార్ గారికి, సంతోష్ కుమార్ సార్ గారికి, మెంటర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు వచ్చేసి జల్లా అన్నపూర్ణ, గ్రూప్ నెంబర్ 4. అండ్ స్వీటర్ స్పీకర్ మా మెంటర్ వచ్చేసి శ్రీలత మ్యామ్ గారు. మా టీమ్ మెంబర్స్ వచ్చేసి శృతి గారు, శేఖర్ గారు, వెంకట్ గారు, ఉపేంద్ర గారు, సురేంద్ర గారు, ప్రశాంత్ గారు అండ్ నవీన్ రెడ్డి గారు. మా గ్రూప్ టాపిక్ వచ్చేసి స్టడీ స్కిల్స్ గురించి. ఇది అందరికీ చాలా ఇంపార్టెంట్. సో ఓవర్ టు ప్రశాంత్.
ప్రశాంత్ ప్రశాంత్ గారు ప్రశాంత్ మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ రావట్లేదంట మేడం. మ్యామ్ ఆప్షన్ రావట్లేదు. ఇంట్రొడక్షన్, వాట్ స్టడీ స్కిల్స్. స్కిల్స్ మనకు కావాల్సింది నేర్చుకోవాలి చదువుకోవడానికి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా చదువుకుంటాం అంటే దానికి కావాల్సిన టాపిక్స్ గెయిన్ చేసుకుని నాలెడ్జెస్ అవన్నీ ప్రిపేర్ అవుతూ ఫర్దర్ స్టడీస్గా మనం దానికి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఇంకా అందులోనే ఇంకా ఎక్స్పర్ట్ అవ్వడానికి ట్రై చేయడం చేయాలి. యాజ్ ప్రొఫెషనల్ సక్సెస్గా అంటే ఇంకా మనం ప్రొఫెషనల్గా అలాగే ఇంప్రూవ్ అవ్వాలి. ఉన్న దాంట్లో కాకుండా వేరే దాంట్లో కూడా మనం వేరే నాలెడ్జ్ గెయిన్ చేస్తూ కూడా మనం ముందుకెళ్ళచ్చు. అండ్ టైం మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్లో ఫస్ట్ మనకి ఏదైనా కానీ టాస్క్ అనేవి ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి రోజు చాలా పనులు ఉంటాయి, చాలా వర్క్స్ ఉంటాయి. సో మనం ప్రతి వర్క్ చేయాలని అనుకుంటాం కానీ అన్ని వర్క్స్ చేయలేం. దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏది ఇంపార్టెంట్ ఉందో అవి ప్రయారిటైజ్ చేసుకుని, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, మనకి ఆ ప్రయారిటైజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం అవి కంప్లీట్ చేయడానికి లేదా స్టార్ట్ చేయడానికి కూడా మనకి అనేది టైం అనేది ఉంటుంది. సో దాన్ని ప్రయారిటైజ్ చేసిన తర్వాత మనం షెడ్యూల్ చేసుకోవాలి ఒక టాస్క్ని. అంటే ఎట్లా అంటే ఒక ఒక వర్క్, ఒక టాస్క్ కానీ ఒక వర్క్ అని ఏదన్నా ఉన్నదంటే దానికి మనం షెడ్యూల్ చేసుకోవాలి. అంటే అది 1 అవర్ పడుతుందా, 20 మినిట్స్ పడుతుందా, లేదా 30 మినిట్స్ పడుతుందా అనేది ఆ వర్క్ని బట్టి మనం అసైన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ పర్టికులర్ ఆ స్పెసిఫిక్ టైంలో మనకి ఏదన్నా చేయడానికి కానీ చదువుకోవడానికి కానీ ఆ ప్రొడక్ట్కి కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు మనం ప్రయారిటైజ్ చేసాము అండ్ షెడ్యూల్ కూడా చేసుకున్నాం కానీ మనకి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, లైక్ డిస్ట్రాక్షన్స్ అనమాట. డిస్ట్రాక్షన్స్ లైక్ ఒక ఫోన్లో మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు సడన్గా నోటిఫికేషన్ రావడం కానీ, లేకపోతే ఏదైనా కాల్స్ రావడం కానీ, లేదా మనం ఉండే చుట్టూ సరౌండింగ్స్ నుంచి కానీ డిస్టర్బెన్స్ రావడం కానీ అలా జరగవచ్చు. సో అలా జరిగినప్పుడు ఏంటంటే మనం వర్క్ అనేది మనం కాన్సన్ట్రేషన్ చేయలేము, ఎంత టాస్క్ చేసినా కానీ షెడ్యూల్ చేసినా కానీ. సో ఆ డిస్ట్రాక్షన్ లేకుండా మన సరౌండింగ్స్ చూసుకుని మన టాస్క్ ప్రయారిటైజ్ చేసుకుని షెడ్యూల్ చేసుకుంటే మనకి టైం అనేది చాలా ఉంటుంది. ఇన్ టైంలో మనం ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్స్ అనేది చేయొచ్చు. శృతి మ్యామ్ మ్యూట్ మ్యూట్ లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో ఉన్నారు శృతి గారు, మ్యూట్ లో ఉన్నారు. నోట్స్ టేకింగ్ స్ట్రాటజీస్. మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు మొట్టమొదటి ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే మన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఈ నోట్స్ ప్రిపరేషన్ అనేది జనరల్ గా ఒక స్పీకర్ ఒక లెక్చర్ కానీ యూట్యూబ్ లో నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పుడు వింటున్నది వింటున్నప్పుడు మనం రాసేసుకుంటాం. అలా రాసుకోవటం వల్ల మనకు అది ఎక్కువ కాలం గుర్తుండదు. ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే మనం కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతాం. ఫస్ట్ యాక్టివ్ లిజనింగ్. యాక్టివ్ లిజనింగ్ అంటే ఏంటంటే మనం వినేటప్పుడు విన్నది విన్నట్టు రాసుకుంటే గుర్తున్నది కాబట్టి ఆ విన్నది అర్థం చేసుకొని మనకి అర్థమైనట్టుగా రాసుకుంటే అది ఎక్కువ కాలం గుర్తుంటది. అట్లానే స్పీకర్ కానీ ఒక లెక్చరర్ మనం వింటున్నప్పుడు అందులో కీ పాయింట్స్ రాసుకుంటూ ఉంటే అది మనకి కొంతకాలం తర్వాత కూడా ఈజీగా మెమరైజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సెకండ్ వన్ మైండ్ మ్యాపింగ్. ఈ మైండ్ మ్యాపింగ్ అనేది కూడా ఏంటంటే మనం డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ మెటీరియల్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనం గుర్తుంచుకోలేం. అలా గుర్తుండాలి అంటే ప్రతి దాంట్లో ఉన్న మెయిన్ కీ పాయింట్ అనేది ఒక డాట్ లాగా ఊహించుకోండి. ఒక మ్యాప్ లో ఒక డాట్ లాగా ఊహించుకొని ప్రతిదీ ఆ డాట్స్ ని కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ ద డాట్స్ కింద మ్యాప్ లాగా కనెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత మనం మన మైండ్ లో విజువలైజ్ చేసుకోండి. ఆ పాయింట్స్ అని విజువలైజ్ చేసుకొని ఒక ఇమేజ్ ఫార్మేట్ లో ఊహించుకోండి. ఆ ఊహించుకున్నది ఒక డయాగ్రామ్ ఫార్మేట్ లో మీరు మీ బుక్ లో మెన్షన్ చేసుకుంటే, అంటే డయాగ్రామ్ అంటే ఒక బొమ్మ లాగా కాదు, అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మ లాగా కాదు, ఒక టీ డయాగ్రామ్ లాగా, అంటే ఏ అనే సబ్ పాయింట్ కింద ఇంకో 5 సబ్ పాయింట్స్ కింద మెయిన్ హెడింగ్స్ కింద రాసుకుంటే మీకు అది చూసిగానే మిగతా మ్యాటర్ అంతా గుర్తుండిపోతుంది. అట్లా కూడా ఒక మెమరైజ్ చేసుకోవటానికి ఆ టెక్నిక్ యూజ్ చేయొచ్చు విజువలైజ్ చేసుకోవటం వల్ల. థర్డ్ వన్ డిజిటల్ నోట్స్. ఈ రోజుల్లో అందరూ మన నోట్ బుక్స్ లో రాసుకోవటం కంటే డిజిటల్ ఫార్మాట్స్ లో ఎక్కువ యూజ్ చేస్తున్నాం. అంటే ల్యాప్టాప్స్ లో ఎక్సెల్ వర్డ్ డాక్యుమెంట్ కింద కానీ, స్మార్ట్ ఫోన్స్ లో అయితే నోట్ ప్యాడ్ లో కానీ నోట్ చేసుకున్నాం. దీని వల్ల మనకి చాలా యూజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ రోజు మనం లెక్చర్ వింటున్నప్పుడు ఆ టాపిక్ మీద ఒక 5 పాయింట్స్ మనం రాసుకుంటున్నాం. రేపు తర్వాత అదే లెక్చర్ ఇంకొక సోర్స్ నుంచి తెలుసుకుంటాము. ఈ రోజు ఒక స్పీకర్ ద్వారా తెలుసుకున్నది ఇంకో రోజు యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటాము.
ఇట్లా తెలుసుకున్నదల్లా మన నోట్స్ లో అయితే కన్నా నోట్బుక్ లో అడిషనల్ పాయింట్ మెన్షన్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, ప్లేస్ ఉండకపోవచ్చు ఆ టైంలో. కానీ మీరు ఒక వర్డ్ డాక్యుమెంట్ లో కానీ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకోవాలంటే ఈజీగా ఒక అడిషనల్ లైన్ అనేది యాడ్ చేసుకొని మీరు మీకు కావాల్సిన ఎడిషన్ వెంటనే నోట్ చేసుకోవచ్చు. దాన్ని ఎడిట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, రీఅరేంజ్ చేసుకోవచ్చు, రీఫ్రెష్ చేసుకోవచ్చు. అంటే ఈ రోజు మనం విన్నప్పుడు మనకు ఒకలాగా అర్థం అవుతుంది ఆ పాయింట్ ని, విన్నప్పుడు దాని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది అర్థం అవుతుంది. మన నోట్బుక్ లో అయితే మనం కొట్టేసి రాసుకుంటాము, అదే మన ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో ఒక ఎక్సెల్ ఫార్మాట్ లో రాసుకున్నాం అనుకోండి, దాన్ని డిలీట్ చేసి మనం రాసుకుంటాం మళ్ళీ మన అర్థమైన భాషలో. అలా రాసుకుంటే మనకి ఈజీగా నీట్ గా ఉంటుంది మనం నేర్చుకున్నది ఏదైనా. ఇట్లా కూడా మన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే డిజిటల్ నోట్స్ లో ఈజీగా ఉంటుంది రేపు తర్వాత రీకాల్ చేసుకోవటానికి. అట్లానే సెర్చ్ బటన్ కూడా మనకి అవైలబిలిటీగా ఉంటుంది కాబట్టి డిజిటల్ నోట్స్ లో ఈ మనకి ఒక 100 pages నోట్బుక్ లో ఆ టాపిక్ ఎక్కడుంది వెతుక్కోవటం కష్టం, కానీ డిజిటల్ నోట్స్ లో అయితే సెర్చ్ బటన్ ద్వారా ఈజీగా వెతుక్కోవచ్చు. సో డిజిటల్ నోట్స్ లో ఈ రోజుల్లో మనం ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనం చేసుకోవటానికి, మెమరైజ్ చేసుకోవటానికి. ఓకే శేఖర్ గారు చెప్పండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతకుముందు నాకు ముందు చెప్పిన స్పీకర్లందరూ కూడా ఏం చెప్పారో చూశారు కదా, ఎవరికైనా కొద్దికన్నా గుర్తుందా? గుర్తు లేదు. ఎస్, అదే కొద్దిగా మెమొరీ గురించి నేను చెప్తాను. దాని టెక్నిక్స్ 3 ఉంటాయి, ఆ టెక్నిక్స్ వాడుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు. నేను తెలుసుకోలేదు అది, అందుకే మీ ముందు స్పీకర్ అయినా, నేను స్పీకర్ అయ్యి ఇట్లా చెప్తున్నా, ఇప్పుడే తెలిసింది నాకు, అందుకే స్పీకర్ అయినా బాస్. ఇంకో విషయం ఏంటంటే మీకు అందరికీ ఎంతమందికి ఈడియట్ సినిమాలో పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది మన రవితేజాది, అది ఎంతమందికి గుర్తుంది? సిటీకి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు కానీ చంటి ఎప్పుడు లోకల్, డైలాగ్ గుర్తుందా? వెరీ గుడ్. ఇదైతే బాగా గుర్తుంది మీకు. ఎస్, దట్ ఈస్ విజువలైజేషన్. ఎక్కడో ఎప్పుడో చూసిన సినిమా కూడా మీకు ఇప్పుడు గుర్తొచ్చేసింది, అంటే మీరు సినిమాని చూసినప్పుడు ఆ డైలాగ్ అలా గుర్తుండిపోయింది, మీ మనసులో నాటుకుపోయింది, అందుకే అది గుర్తొచ్చింది. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మీరు ఒక లెసన్ తీసుకొని ఇవాళ కొద్దిగా చదవండి. చదివిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ అది చదవండి కొద్దిగా. అది చదివిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ చదవండి. అలా రిపీట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా చదివిన తర్వాత మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి, దాన్ని చదివిన దాన్ని విజువలైజ్ చేసుకోండి, అంటే రివిజన్ చేయండి. రివిజన్ అంటే రివిజన్లోనే మీకు విజన్, దట్ ఈస్ విజువలైజేషన్ చేయండి. విజువలైజేషన్ చేస్తే మీకు గుర్తొస్తుంది, గుర్తొచ్చిన దాన్ని పేపర్ మీద రాయండి, రాసిన తర్వాత చూసుకోండి ఎంత గుర్తొస్తుందో. అలాగే దీన్ని కూడా మళ్ళా ఇంకోసారి మీరు 1 month తర్వాత చదవండి. చదివిన తర్వాత మళ్ళీ రీక్యాప్ చేసుకోండి, రీకాల్ చేసుకోండి. చేసిన తర్వాత ఎంతైతే గుర్తొస్తుందో మీకు నెక్స్ట్ 1 month తర్వాత చూడండి, 100% మీరు చేయగలుగుతారు అది. దాని తర్వాత ఇంకో టెక్నిక్ ఒకటి ఉంది, ఒక నెంబర్ పెద్ద పారాగ్రాఫ్ ఒకటి ఉందనుకోండి, దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దాన్ని రాసుకోండి ఒక దగ్గర. రాసుకున్న తర్వాత ఆ సెంటెన్స్నే చదవండి. చదివిన తర్వాత బిట్స్ అండ్ పీసెస్ని చదివి గుర్తుండిపోతుంది మీకు. ఎలా అంటే ఒక నెంబర్ చెప్తాను మీకు, 9492691144. ఈ నెంబర్ ఫుల్గా ఉందిగా, ఇప్పుడు దీన్నే నేను 9492691144 కింద చెప్తాను. ఎలా? బిట్స్ కింద, దాట్ ఈస్ కాల్డ్ చంకింగ్. నెక్స్ట్ ఉపేందర్ గారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి ఉపేంద్ర సార్కి. ఓవర్కమింగ్ ప్రొక్రాస్టినేషన్. ముందుగా ప్రొక్రాస్టినేషన్ అంటే ఏమిటి? ప్రొక్రాస్టినేషన్ అంటే మనం చేసే పనిని వాయిదా వేయడం, లేదా మనం చేసే పని మీద ఆసక్తి లేకపోవడం, లేదా అది మనకు చాలా బోరింగ్ ఫీల్ అవ్వడం. దాన్ని మనం అధిగమించడం ఎలా? ఐడెంటిఫై ట్రిగ్గర్స్. మనకు తెలుసు మనం చేసే పనిలో ఎక్కడ మనం వాయిదాలు వేస్తుంటాం, అందులో భాగంగా మొదటిది టీవీ, మొబైల్, సోషల్ మీడియా, ఫ్రెండ్స్, బద్ధకం. వీటిని పక్కన పెట్టడం ద్వారా మనం టైం టు టైం మన వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు. రెండవది బ్రేక్డౌన్ టాస్క్. మనకున్న ప్రాజెక్ట్ని లేదా వర్క్ని పార్ట్స్లో డివైడ్ చేయడం ద్వారా మనకు అది షార్ట్గా అనిపించడం ద్వారా మనం తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు, దాన్ని మంచి ప్రొడక్టివిటీతో క్లియర్ చేసుకోవచ్చు. మూడవది రివార్డ్ సిస్టమ్. మనం చేసే ప్రతి పనికి
45 మినిట్స్ వర్క్ చేసుకొని ఒక 15 మినిట్స్ గ్యాప్ వేయడం ద్వారా బ్రెయిన్కి రిలాక్సేషన్ మెరిగి దొరికి మనకి ఎప్పటికప్పుడు మోటివేటెడ్గా ఉండడం ద్వారా మనం ప్రొక్రాస్టినేషన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. వెంకట్ సార్ మీరు వాయిస్ వినిపించట్లేదు. మీ వాయిస్ వినపడట్లేదు సార్ వెంకట్ సార్. వాయిస్ అసలు రావట్లేదు వెంకట్ సార్. హెడ్ ఫోన్స్ కానీ అలాంటివి పెట్టుకుంటే తీసేయండి సార్. మీ వాయిస్ కూడా సార్కి వినిపించట్లేదు అన్నమాట. సార్ వినిపించట్లేదు మీ వాయిస్. ఆల్రెడీ మీ టీమ్ టైం వచ్చేసి 12 మినిట్స్ 25 సెకండ్స్ అవుతుంది మేడం. ఓకే గోపాల్ గారు కంక్లూజన్ మీరు ఇచ్చేసేయండి. ఓకే మ్యామ్. మ్యామ్ ఇది కంక్లూజన్ ఏంటంటే మనకి ఒక స్పీకర్గా కానీ లేదా ఒక స్టూడెంట్గా కానీ ఒక ప్రొఫెషనల్గా పర్సన్గా కానీ మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మనకి టాస్క్స్ కానీ లేదా షెడ్యూల్ చేసుకోవడం కానీ లేకపోతే ఇంపార్టెంట్ ప్రయారిటీస్ ఏంటనేది అది చాలా ఇంపార్టెంట్. అలాగే కూడా మనకి ఏదైనా మెమరీ టెక్నిక్స్ మెమరీ అనేది మనకి మేజర్ రోల్, ఎందుకంటే ఏ పని చేసినా ఏది చేసినా కానీ మెమరీ అనేది లేకపోతే మనం చేసేదానికి మనకి ఏం చెప్పాలి, ముందు ఏం చెప్పాలి, తర్వాత ఏం చెప్పాలని చెప్పి మనం ఏం చెప్పలేము. అలాగే వచ్చేసి ప్రొక్రాస్టినేషన్ అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దానికి అంటే వాయిదాలు వేయకుండా ఇప్పుడు అది సర్టెన్ టైంలో చేసేలాగా ఉండాలి. సో ఇవన్నీ ఎక్కడంటే ఒక నాట్ ఓన్లీ ఒక స్పీకర్ అవడానికే కాదు ప్రతి ఒక్క మనిషికి ఇవి చాలా ఇంపార్టెంట్. అందులోకి స్పీకర్కి చాలా ఇంపార్టెంట్. దెన్ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. కంగ్రాచులేషన్స్ గ్రూప్ 4 అండి. మీ టైం విజయవంతంగా వచ్చేసి 13:30 వచ్చేది. అందులో కొంత ఎవరి తర్వాత ఎవరు అనేది మ్యూట్ లో అన్మ్యూట్ కొంత పోయింది. ఓకే అండి, ఫీడ్బ్యాక్ తర్వాత హార్టీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ అరుణ్ పోత్ గారు సార్ మీ గ్రూప్ రెడీయా? మీ గ్రూప్ 4 వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి ప్లీజ్. వి ఆర్ రెడీ మేడం. yes గ్రూప్ 2 పిపిటి ఎవరు షేర్ చేస్తున్నారు? నేనే షేర్ చేస్తాను మేడం. ఓకే సూపర్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఒకసారి హ్యాండ్ రేజ్ చేయరా. NGL న్యూ జనరేషన్ గ్రూప్ 2 మేడం. పురుషోత్తమ్ గారు అండ్ శిల్ప గారు, నరేంద్ర గారు, జనార్దన్ గారు, సమీనా మేడం, జనార్దన్ గారు ఒక్కరు రాలేదండి. వచ్చారండి జనార్దన్ గారు, ఉన్నారా? జనార్దన్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోరండి. రెడీ చేస్తే టైమర్ ఆన్ చేయమంటారా? జనార్దన్ గారు లేరండి. ఉన్నాను మేడం. సార్ ఉన్నారు, ఉన్నారు సార్. ఒకసారి అన్మ్యూట్ చేసుకో, హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ ఒకసారి మాట్లాడరా జనార్దన్ గారు. హలో సార్, ఉన్నాను సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, నేను ఇప్పుడు పీపీటీ షేర్ చేయబోతున్నాను. ఓకే, విష్ యూ గుడ్ లక్ అండి. గ్రూప్ 2 మీ టైం స్టార్ట్ నౌ. నరేందర్ సార్ ప్లీజ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్. హ్యాపీ ఈవినింగ్ ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మై నేమ్ ఇస్ నాగేంద్ర రావు. మై టీమ్ నేమ్ వచ్చేసి న్యూ జనరేటర్స్. మై మెంటర్ నేమ్ వచ్చేసి అరుణ్ పోతు సార్ గారు. ఈరోజు మేము మా గ్రూప్ సభ్యులందరూ కూడా గుణచిత్తు గురించి చర్చ చేసుకోవడానికి మాట్లాడుతుంటాము. మా గ్రూప్ మెంబర్స్ అందరి పేర్లు, మా సభ్యుల పేర్లు వచ్చేసి జనార్దన్ మాట్లాడతారు, సమీనా మేడం గారు, శిల్పా మేడం గారు, అరుణ్ మన పురుషోత్తం రెడ్డి గారు,
శ్రీనివాస గారు గారు శంకర్రావు గారు వీళ్ళందరూ వెళ్తే మేము గోల్ సెట్టింగ్ ఎలా చేయాలి ఏంటి అనే విషయంలో డిస్కస్ చేసాము. దాని గురించి ఫస్ట్ నేను గోల్ మనిషి జీవితంలో ఏదైనా గోల్ లేకుండా ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను చాలా నమ్ముతున్నాను. ఓకే సార్. లైఫ్ లో ప్రతి ఒక్కరికి డెస్టినీ అనేది ఇంపార్టెంట్ అండి. డెస్టినీ లేదంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని మీకు ఎవరికి ఏంటి తెలియదు. అలాంటి డెస్టినీని మీరు ఎంచుకునేటప్పుడు మీరు ఎలాంటి ఫార్ములాని ఫాలో అయ్యి మీ డెస్టినీని మీరు ఎంచుకోవాలి. ఒక లైఫ్ లో మనకి డెస్టినీ అంటే ఏంటి, గోల్. అలాంటి గోల్స్ ని సెట్ చేసుకునే సమయంలో మీరు ఒక ఫార్ములాని అప్లై చేసి ఆ ఫార్ములా త్రూ మీరు ఆ గోల్ని సెట్ చేసుకున్నారంటే మీరు లైఫ్ లో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాంటి ఫార్ములా ఏంటి అంటే స్మార్ట్. స్మార్ట్ మీన్స్ ఎస్ మీన్స్ స్పెసిఫిక్, ఎం మీన్స్ మెజరబుల్, ఏ మీన్స్ అచీవబుల్, ఆర్ మీన్స్ రిలెవెంట్, టీ మీన్స్ టైం బౌండ్. ఇప్పుడు మనం ఇందులో ప్రతి ఒక్క పాయింట్ గురించి డీప్ గా డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ వన్ స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే నిర్దిష్టమైనది అనమాట. మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి, సో అనేది మీకు మీకు స్పెసిఫిక్ గా తెలిసి ఉండాలన్నమాట. దీనికో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ ఏంటంటే మన గురువు ద్రోణాచార్య గారు మన పాండవులకి విలువిద్య నేర్పించే సమయంలో తను అడుగుతాడనమాట, చెట్టు మీద ఓ చిలక ఉంది, ఆ చిలక కంటిలో మీరు బాణాన్ని వదలాలి, మీరు ఎవరు చేయగలరు, మీకు ఎవరికి ఏం కనిపిస్తుందని ప్రతి ఒక్క పాండవులను అడిగిన సమయంలో ప్రతి ఒక్కరు ఏం చెప్తారు, నాకు చెట్టు కనిపిస్తుంది, నాకు కొమ్మలు కనిపిస్తున్నాయి, నాకు ఆకులు కనిపిస్తున్నాయి, నాకు మాను కనిపిస్తుంది, ఇలా అన్ని వేరే వేరే విషయాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఆ దృష్టి అక్కడ కేంద్రీకరించారు. వాళ్ళకి ఒక నిర్దిష్టమైన గోల్ అనేది తెలియదు అనమాట. కానీ అర్జునుడు ఒక్కడే చెప్తాడనమాట, నాకు చెట్టు మీద ఉన్న చిలుక కనిపిస్తుంది, ఆ చిలుక కన్ను మాత్రం కనిపిస్తుందని. అలాంటి సమయంలో ద్రోణాచార్యుడు నీ విల్లును సంధించు అంటే ఆయన విల్లును సంధిస్తే అది ఎగ్జాక్ట్ గా వెళ్ళి ఆ చిలుక కంటికి తగులుతుంది అనమాట. అందుకే ఆయన అంత గొప్ప ధనుర్విద్య ధనుడు అయినాడు. మన మహా మెజరబుల్, ఎవరైతే మీ గోల్ ని మీరు అచీవ్ చేయడానికి మెజరబిలిటీ మీ దగ్గర లేదు, దెన్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక విషయం చెప్తాను. మీరు యాజ్ ఏ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనుకోండి. సో మీరు 1 ఇయర్ లో 10 లాక్స్ మీరు సంపాదించాలి. సో మీరు ఆ 10 లాక్స్ మ్యూట్ లో ఉన్నారు సార్. పురుషోత్తం సార్, హలో. ఎస్ సార్, కంటిన్యూ. మ్యామ్ ఇంతవరకు టాపిక్ మీరు విన్నారా? విన్నాం సార్, ఇప్పుడే మ్యూట్ అయ్యారు. మీరు స్మార్ట్ లో సెకండ్ వన్ ఏంటంటే మెజరబుల్. సో మెజరబుల్ అంటే ఏంటంటే లైఫ్ లో మీరు మీ గోల్ అచీవ్ అవ్వడానికి మీకు మెజర్మెంట్స్ అనేటివి ఉండాలన్నమాట. సో మెజర్మెంట్స్ లేకుండా మీరు ఏ గోల్ ని మీరు లైఫ్ లో అచీవ్ అవ్వలేరు. అలాంటి మెజర్మెంట్స్ ఇందుకు ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మీరు లైఫ్ లో యాజ్ అ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనుకోండి. సో మీరు ఒక 1 ఇయర్ లో మీరు 10 లాక్స్ సంపాదించాలి. ఆ 10 లాక్స్ మీరు సంపాదించాలంటే మీకు ఎన్ని సైట్ విజిట్స్ ఉండాలి, ఎన్ని లీడ్స్ రావాలి, మీరు ఎన్ని డీలింగ్స్ చేస్తే మీకు ఆ 10 లాక్స్ వస్తుంది, పర్ మంత్లీ ఎంత చేయాలి, పర్ వీక్లీ ఎంత చేయాలి, పర్ ఇయర్లీ. సో మీకు ఈ మెజర్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఈ మెజర్మెంట్స్ ఉన్న సమయంలో మాత్రం మీరు మీ గోల్ని, మీ స్పెసిఫిక్ గోల్ని మీరు అచీవ్ అవ్వగలరు అనమాట. సో ఈ స్మార్ట్ లో 3rd 1 వచ్చేసి అచీవబుల్. సో మీరు ఏ గోల్ అయినా మీరు సెట్టింగ్ చేసుకునేటప్పుడు అది అచీవబుల్ లాగా ఉండాలి. లేదు, నేను ఆకాశంలోకి వెళ్ళి మెడల్ కట్టేస్తాను, చంద్రుని మీద వెళ్ళేసి నేను విహారయాత్రలు చేస్తాను, సో నేను చనిపోకుండా ఎప్పటికీ అమరుడులాగా ఉంటాను, ఇలాంటివి అన్అచీవబుల్ గోల్స్ ఉండకూడదు. ఏ గోల్ అయినా మీరు సెట్ చేసుకునే సమయంలో యాజ్ ఎ అచీవబుల్ గోల్ లాగా ఉండాలి. అలాంటి గోల్ని మీరు చూస్ చేసుకోవాలి. సో స్మార్ట్ లో ఇప్పుడు 4th 1 నేను తీసుకున్నాను. 4th 1 రిలెవెంట్. సో రిలెవెంట్ అంటే నువ్వు నీ గోల్ సెట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి, నువ్వు ఎందుకు నీ గోల్ నువ్వు సెట్ చేసుకుంటున్నావు, దాని వెనకాలన్న తాత్పర్యం ఏంటి అనేది నీకు తెలియాలి. ఏ వ్యక్తి అయినా మ్యాక్సిమం
ఎవరు ఏదైనా గోల్ సెట్ చేసుకున్నారంటే సో రెండింటి కోసమే మాక్సిమం మనుషులందరూ చూస్తారు. ఒకటి ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ గా ఉండాలి, నెక్స్ట్ మంచి పేరు ప్రతిష్టలు రావాలి. సో దీని వెనకాల ఉన్న తాత్పర్యం వల్లే మీరు ఆ గోల్ సెట్ చేసుకుంటున్నారు. సో దీని వెనక ఏంటుంది, మీరు మంచి ఫైనాన్షియల్ పొజిషన్ లో ఉండాలి ప్లస్ మంచి పేరు ప్రతిష్టలు రావాలి, ఇది మీ రిలెవెంట్ అన్నమాట. సో ఈ రిలెవెంట్ అనేది ఇంక్లూడెడ్ గా ఉండాలి మన గోల్, మన గోల్ సెట్టింగ్ చేసుకునేటప్పుడు. ఇది కూడా ఇన్బిల్డ్ చేసుకుని మీరు మీ గోల్ సెట్టింగ్ చేసుకుంటే మీరు పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. సో ఈ స్మార్ట్ లో వచ్చేసి లాస్ట్ వన్ టైమ్ బాండ్, టీ మీన్స్ టైమ్ బాండ్. సో టైమ్ బాండ్ అంటే ప్రతి ఒక్క గోల్ ని అచీవ్ చేయడానికి టైం బాండ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మీకు టైం బాండ్ లేదంటే నేను ఈ రోజు చేస్తాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని మీరు ఒక్కొక్క రోజుని వెనకేసుకుంటూ వెళ్తారనమాట. అలా వెనకేసుకోకుండా మీరు టైం బాండ్ పెట్టుకుని మీరు మీ గోల్ ని ఈజీగా అచీవ్ అవ్వచ్చు అనమాట. సార్ అరుణ్ సార్ స్లైడ్లు చేంజ్ అవ్వట్లేదు సార్. ఓకే నెక్స్ట్ ఎవరండి, కంటిన్యూ. శిల్పమ్మ మీరేనా, మ్యూట్ లో ఉన్నారు. ఫస్ట్ థింగ్ మనం ఏ పని అయినా చేసే ముందు గోల్కి చేరుకోవాలంటే మనము ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంది మనము ముందుకు వెళ్ళలేము, కాబట్టి మనం చేసేది ఫస్ట్ ప్లాన్. ప్లాన్ చేసి ప్రతి ఒక్క దాన్ని మనం దాటుకుంటూ వెళ్ళొచ్చు. కబీర్ దాస్ చెప్పినట్టుగా కల్ కరేసో ఆచ్ కర్ ఆచ్ కరేసో అప్, అంటే రేపు చేసే పని ఈరోజు చేయాలి, ఈరోజు చేసే పని ఇప్పుడు చేయాలి. ఈ పని మనం ప్లాన్ చేసామంటే కరెక్ట్ మన గోల్కి చేరుకుంటాము మనము. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే అర్జెంటుగా ఉంటాయి, కంపల్సరీ కావాల్సి వస్తుంది. కొన్ని పనులేమో అర్జెంట్ ఉండవు కానీ కంపల్సరీ కూడా అలా ఉండదు. ఇలా చేసుకుంటూ మనము టైం స్పెండ్ చేస్తూ మనము నోట్ చేసుకుంటూ రాస్తూ వెళ్ళిపోతూ ఉంటే మనం మన గోల్కి చేరుకోగలము తప్పకుండా. సార్ ఇమేజ్ రావట్లేదు సార్. శిల్ప మేడం మీరేనా? అరుణ్ సార్ స్లైడ్స్ అంతా చేంజ్ చేయండి. అరుణ్ సార్ ఉన్నారా? నా పేరు జనార్దన్ మేడం, నా స్లైడ్ ఇప్పుడు. ఓకే సార్ కంటిన్యూ సార్. ప్రతి వ్యక్తికి తన యొక్క జీవితంలో టైమ్ ఈజ్ మనీ అనే ఆలోచన రావాలి, కానీ నేటి ఆధునిక సమాజంలో మనిషి చెడు అలవాట్లకు బానిసై ఏదైతే స్మోకింగ్ చేయడం కానీ ఆల్కహాల్ సేకరించడం కానీ అదేవిధంగా ఇష్టం ఉన్నట్టు భోజనం ఆహారం తీసుకోవడం కానీ తర్వాత టెలిఫోను తర్వాత టీవీ లాంటి ఎలక్ట్రానిక్ మీడియా వాటితో ఎక్కువగా సమయాన్ని గడపడము తర్వాత అలసిపోయినట్టు ఎప్పుడు నిరాశ నిస్పృహలతో ఉండడము ఇవన్నీ చెడు అలవాట్లతో మనిషి అనేవాడు తన యొక్క టైం అనేటటువంటిది మేనేజ్మెంట్ చేసుకోవడం లేదు. ఎందుకంటే టైం చూసినట్టయితే దినానికి 24 గంటలు, అందులో 8 గంటలు సార్ మ్యూట్ లో ఉన్నారు సార్ జనార్దన్ సార్. జనార్దన్ సార్ గురి అవుతున్నటువంటిది చూస్తున్నాం కాబట్టి మనం చూసాము టైం యొక్క విలువ తెలిసినట్టయితే జయాన్ని పొందగలుగుతాం అనేది తాబేలు కుందేలు కథలో మనం చూసాం. కాబట్టి ఆ విధంగా నేటి ఆధునిక యుగంలో అభివృద్ధిలోకి రావాలంటే వ్యక్తిగతంగా టైం మేనేజ్మెంట్ అనేటటువంటిది అవసరము. శిల్ప మేడం స్లైడ్ మార్చాను చేంజ్ అవ్వలేదు సార్.
హ్యాబిట్స్ ఇప్పుడు చూడండి. నెట్వర్క్ ఇష్యూ ఒకసారి ఇప్పుడు చూడండి మేడం. చూడండి మేడం కనిపిస్తుందా అండి? లేదు సార్ చేంజ్ అవ్వలేదు. ఓకే సార్ ప్రోక్రాస్టినేషన్. ప్రోక్రాస్టినేషన్ అంటే మనం ఏదైనా పనిని చేయాలనుకున్నప్పుడు పోస్ట్ పన్ చేయరు. మనం పోస్ట్ పన్ చేయడం వల్ల మన సమయాన్ని ఎంతో వృధా చేసుకుంటాం. మనం చేయాలనుకున్న పనులని చేయకపోవడం వల్ల మనం ఏదైనా ఒక బిజినెస్ పరంగా వెళ్ళినప్పుడు, మనం ఏదైనా ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల, పోస్ట్ పన్ చేయడం వల్ల మనం ఇవతల వాళ్ళ రెస్పాన్స్ని మనం అందుకో రీచ్ అవ్వలేకపోతాం. అలాగే మనం పోస్ట్ పన్ చేయడం వల్ల మనం కొత్త వ్యక్తులతో మాట్లాడాలని ఏదైనా ప్రిపేర్ వెళ్ళినప్పుడు అది చేయకపోవడం ఎంతో మనకు నష్టాన్ని కలిగిస్తుంది. పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తాం. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకున్న దాన్ని మనం పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా మనం ఎలా చేస్తున్నాం అనేది మళ్ళీ ఒకసారి రీసెట్ చేసుకోవాలి. చేసిన దాన్ని మళ్ళీ వీడియోస్ చూసుకోవడం కానీ, ఏదైనా మన మనం ప్రిపేర్ అయిన స్క్రిప్ట్ని చూసుకోవడం కానీ, రీచెక్ చేసుకున్నప్పుడు మనం ఏమేమి తప్పులు చేస్తున్నాము, ఏం చెయ్యట్లేదు, ఏది రెక్టిఫై చేసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. అలాగే మా టీం మెంబర్స్, మనం ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు మనం ఆ గోల్ మీద ఎంతో ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి ఆ గోల్ కోసం మనం ఎంతో కష్టపడుతూ ఉండాలి. కష్టపడినప్పుడు ఆ గోల్ని మనం రీచ్ అవ్వలేం. మనం ఎప్పటికీ ఆ గోల్ వరకు వెళ్ళాలంటే మనం టైం పోస్ట్ పన్ చేయడం వల్ల రీచ్ అవ్వలేకపోతుంటాం. పీపీటీ తయారు చేసాం మేము, మా టీం మెంబర్స్ శ్రీ గంప నాగేశ్వర సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, లోక సార్ గారికి, మమత మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ టైం వచ్చేసి విజయవంతంగా 13:30 తీసుకున్నారు. ఎస్ ఓకే అండి, విష్ యూ గుడ్ లక్. నెక్స్ట్ టీము ఎవరండి? నెక్స్ట్ టీం వివేకానంద టీం మేడం. వివేకానంద టీం రెడీ అండి. వివేకానంద టీం రెడీ మేడం. శిల్ప మేడం ఏంటి మేడం ఇంతల్లా చేస్తున్నారు? ఓకే సార్, వివేకానంద టీం నుంచి ఎవరు సార్ పీపీటీ ప్లే చేసేది? మేడం నేనే మేడం. మేడం గణేష్ సార్. సార్ మీకు హోస్ట్ ఉందా సార్? మేడం శ్రీనివాస్ మాట్లాడుతున్నా, నేను వివేకానంద టీం నుంచి షేర్ చేస్తున్నాను. ఎస్ సార్, మీకు కోహోస్ట్ ఉందా అని అడుగుతున్నాను సార్. లేదు మేడం. కెన్ యూ ప్లీజ్ కోహోస్ట్? శ్రీనివాస్ సార్ కోహోస్ట్ ఇవ్వండి సార్ ఇంకో శ్రీనివాస్ సార్కి. విషు గుడ్ లక్ అండి వివేకానంద టీమ్, మీ టైం స్టార్ట్ చేస్తున్నాను. శ్రీనివాస్ ఒక్క నిమిషం మేడం, స్క్రీన్ షేర్ చేస్తాను మేడం, జస్ట్ ఐ నీడ్ కన్ఫర్మేషన్. Hope everyone is visible. Yes, sir. Got it. Okay, ma'am. Can we start, ma'am? Yes, sir. Continue. Yeah. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీనివాస్ పెద్దపల్లి, నేను స్వామి వివేకానంద టీం నుంచి మాట్లాడుతున్నాను. మా మెంటర్ శ్రీ రాజశేఖర్ గారు, అలాగనే మా టీం మెంబర్స్ దినేష్ గారు, సమ్మయ్య సార్ గారు, శ్యాముల్ గారు, వరలక్ష్మి గారు, గణేష్ గారు, అలాగనే హేమవతి మేడం ఈరోజు, అలాగనే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ గంప నాగేశ్వరరావు గారికి, అలాగనే శ్రీ శ్రీనివాస్ పెరమున్ల గారికి, రామ్లూక గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా టీమ్మేట్ టైం మేనేజ్మెంట్ గురించి చెప్పడం జరుగుతుంది. Time management antane the process of organizing and planning how to divide your time between specific activities. Ante time management ante samaya nirvahana lekapothe samaya bhavana ani antaru. Ante ee paniki
ఇంత కాలమును వెచ్చించాలని నిర్ణయించుకుంటామో దాన్ని సమయ నిర్వహణగా నిర్వచించుకోవచ్చు. ఇంకా సరళంగా చెప్పాలంటే వ్యవధి లేకపోతే గడువు కాలము లేకపోతే సమయం అని నిర్వచించుకోవచ్చు. అంటే మనకున్న పరిమిత కాలాన్ని సరైన విధంగా ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పడాన్ని సమయ నిర్వహణ లేకపోతే సమయ భావన అని అంటూ ఉంటారు. మేడం దినేష్ గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వరా? ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అండి. సో ఈ ప్రపంచంలో మోస్ట్ ప్రీవియస్ కమ్యూనిటీ ఏదైతే ఉందంటే టైం అండి. సో నెవర్ బి బోట్ అండి, నెవర్ బి సోల్డ్ అండి. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తానండి. ఒక స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఒక 1 మినిట్ లేట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళాడు. సో ఆ 1 మినిట్ లేట్ వెళ్ళడం వల్ల ఎగ్జామినర్ ఎగ్జామినేషన్ హాల్కి అలౌ చేయలేదండి. సో అలౌ చేయకపోవడం వల్ల ఆ స్టూడెంట్కి ఎంత లాస్ అయిందో ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ మనకు అర్థమవుతుందండి. అదేవిధంగా అదర్ సైడ్ ఏంటంటే, సో అదే స్టూడెంట్ ఇంత ప్రాపర్ ప్లాన్గా వెళ్ళిపోయాడు ఎగ్జామినేషన్ హాల్, కరెక్ట్ టైంకి వెళ్ళాడు, సో ప్రాపర్గా ఎగ్జామినేషన్ రాయడం, ప్రొడక్టివిటీ 100% వచ్చింది, సో అనుకున్న గోల్ని రీచ్ అయ్యాడండి, ఐఏఎస్ అవుట్పుట్ వచ్చిందండి. సో ఈ విధంగా మనము టైం ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అనేది మనకి అర్థమవుతుందండి. అదేవిధంగా సో ఆజ్ కా కామ్ అభీ కరో, కల్ కా కామ్ ఆజ్ కరో అనే విధంగా మనం ఇలాంటి మన ఇంపాక్ట్ గురువుల యొక్క కొన్ని పాయింట్స్ని మనం క్యాచ్ చేస్తూ మన యొక్క ఫాలో అవ్వాలని ముగిస్తున్నాను. హలో హలో సార్ చెప్పండి చెప్పండి సార్ సార్ మాట్లాడండి సార్ హలో హలో సార్ వీడియో చెప్పండి సార్ క్యారియర్ ఓకే టెక్నిక్స్ ఫర్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ సార్ టెక్నిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ అంటే ప్రయారిటీస్ ఫస్ట్ మన్ హలో హలో వినిపిస్తుందా సార్ సార్ వినిపిస్తుంది గణేష్ సార్ ఓకే ఓకే ప్రయారిటీస్ ఆఫ్ టాస్క్ మేడం ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ టాస్క్ ఇన్ ఆర్డర్ మనకి ఏది అవసరము ఏది అర్జెన్సీ ఏది ఇంపార్టెన్సీ అనేది మనము సెట్గా చేసుకొని ఆర్డర్ ప్రకారం చేసి ప్రాసెస్ చేసుకొని వెళ్ళిపోతే ఆ ప్రయారిటీ ప్రకారం మనం ఈజీగా మన గోల్ని రీచ్ కావచ్చు మనం టైంని కూడా సేవ్ చేయగలుగుతాం సెట్స్ గోల్ అండ్ డెడ్ లైన్స్ గోల్స్ని మనం క్లారిటీగా స్పెసిఫికేషన్ అండ్ క్లారిటీ మన దగ్గర ఉండాలి ఏ గోల్ ఎప్పుడు చేయాలి ఏం చేయాలి అంటున్నాం అనేది క్లారిటీగా పెట్టుకొని ఆ గోల్కి రీచ్ అయ్యడానికి మన టైంని మేనేజ్మెంట్ చేసుకొని వెళ్ళాలి అట్లనే స్పెసిఫికేషన్ స్పెసిఫిక్ గోల్స్ డెడ్లైన్స్ అనేది మనకు రియాలిటీలో ఉండాలి 6 నెలలు అయ్యే పని ఏదో 2 నెలలు ఏ పని వెళ్ళే చేస్తాను కాకుండా మనం దాన్ని రియాలిటీగా పెట్టి అది రియాలిటీగా వర్క్ చేసి దాని వెంబడి వెళ్తే మన గోల్స్ మనం ఈజీగా రీచ్ కావచ్చు మన డెడ్ లైన్ మనం వర్క్ చేసుకోవచ్చు యూజ్ ప్లానర్ అండ్ ప్లానర్ యూజ్ ప్లానర్ అండ్ డిజిటల్ క్యాలెండర్ సార్ యూజ్ ప్లానర్ ప్లానర్ మనం 1 ఇయర్ది కూడా మనం ప్లాన్ అంతా కూడా చేసుకోవచ్చు అండి ఇవాళకి ఎందుకంటే మొబైల్స్లో వచ్చేసిన మొబైల్స్లో మనకు అన్ని డిజిటల్గా ఉండే క్యాలెండర్ ఉంటుంది కాబట్టి మనం అకార్డింగ్ టు ప్లాన్ చేసుకొని క్యాలెండర్ వైజ్ డేట్ వైజ్గా చేసుకుంటే మనకు రిమైండర్స్ కానీ అండ్ ఇవి కానీ వస్తుండేయండి ఇమీడియట్గా మనకు మన డేట్కి మనము ఏం చేయాలో ఏం చేసుకొని టైం వేస్ట్ చేయకుండా వీ విల్ డూ ద ప్లాన్స్ అవాయిడ్ మల్టీ టాస్కింగ్ ఒకటేసారి ఒక 5-6 వర్క్స్ని చేద్దామని అనుకోకుండా మన స్పెసిఫికేషన్ ఒకటే దాని మీద ఫోకస్ ఫస్ట్ ఫోకస్ అండ్ 1 థింగ్ ఒక్క దాని మీద మనం ఫోకస్ చేసి దాన్ని ఎలా చేస్తాము ఏం చేస్తాము అది అయిపోయినాక నెక్స్ట్ సో అట్లా మన మల్టీ టాస్క్ అవాయిడ్ చేసి ఒక్కొక్క దాని మీద చేస్తే మన టైం మేనేజ్మెంట్ కూడా ఈజీగా అవుతుందండి టేక్ బ్రేక్స్ మనము అన్ని టాస్క్లు పట్టుకుంటే ఒక్కొక్క ఒక టాస్క్ రీచ్ కానీ మనం బ్రేక్స్ ఇచ్చాలి ఏదైతే ఇల్లు కట్టప్పుడు పునాది దోతాం తర్వాత పిల్లర్స్ చేస్తాం మొదట స్టార్ట్ ఇస్తాం ఆ తర్వాత గోడలు కట్టాం సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటే వీఆర్ రెడీ టు బిల్డ్ ది హౌస్ సో అలాగే మనం ఆ కరెక్ట్ టైం ప్రకారం మనం రీచ్ అవుతామండి వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైం హలో
నెక్స్ట్ సార్, ఓవర్ టు నెక్స్ట్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఓవర్ కమింగ్ టైం మేనేజ్మెంట్ ఛాలెంజెస్. సో మనము టైం మేనేజ్మెంట్ అనేది మనం చేయడానికి మనం ఎన్నో ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. సో వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేయవచ్చు? సో మనము మేజర్గా మనం ఫేస్ చేస్తూ ఉండే కామన్ ఛాలెంజెస్ వచ్చేసరికి పోస్ట్పోన్మెంట్. సో మనం దాన్ని తేలిగా ప్రొక్రాస్టినేషన్ అని కూడా చెప్పచ్చు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టాస్క్ అనేది ఒక 10 డేస్లో ఫినిష్ చేయాలి. సో ఇన్ జనరల్ మనం ఏం చేస్తుంటామంటే, సో ఇంకా 10 డేస్ ఉంది కదా, నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను, లేదా ఈరోజు కొంచెం వర్క్ ఉంది, నేను ఇంకేదైనా వర్క్ చేసుకుంటాను, ఆ వర్క్ అనేది రిమైనింగ్ 9 డేస్లో నేను ఫినిష్ చేసుకుంటాను, ఇలాగా మనం ఆ వర్క్ అనే దాన్ని మనము ఇలా పోస్ట్పోన్ చేస్తూ వెళ్తూ ఉంటాం. అంటే వాయిదా వేస్తూ ఉంటాం, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు, ఇలా వాయిదా వేస్తూ ఉంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే డిస్ట్రాక్షన్స్. సో డిస్ట్రాక్షన్స్ అనేది ఏంటంటే, మనం వర్క్ మీద మనం వర్క్ చేస్తూ ఉంటాము, అలాంటప్పుడు మనకు ఒక వాట్సాప్ నోటిఫికేషన్ రావడము, లేదా ఒక కాల్ రావడము, లేదా పక్క నుంచి ఎవరైనా మన ఫ్రెండ్స్ ఒకరు మాట్లాడడము. సో ఇలా మనం చేసినప్పుడు ఏంటంటే, మన వర్క్ నుంచి కొంచెం డివైడ్ అవుతూ ఉంటాం. సో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. అలా ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్. మనం ఉదాహరణ చెప్పాలంటే, ఇక్కడ కొన్ని మనకు టాస్క్స్ అనేవి ఇస్తున్నారు సిటీసీ. సో ఇలా టాస్క్స్ ఇస్తున్నప్పుడు ఏంటంటే, ఉదాహరణకి మన డైలాగ్స్, నవరసాలు డైలాగ్స్ అనేవి ఇచ్చారు కదా. సో మనకు ప్రాపర్ మోటివేషన్ లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓకేలో ఏముంది, ఇది నేను చెప్పకపోయినా పర్లేదు అని చెప్పి మనము లైట్ తీసుకుంటాం. ఇఫ్ అదే మనము మోటివేషన్ ఉంది, నేను ఖచ్చితంగా ప్రాపర్ ట్రైనర్ అవ్వాలి, నాకు అన్నీ కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే మోటివేషన్ మిస్ కాకుండా ఉంటాం. సో ఆ మోటివేషన్ అనేది మనకి మిస్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పూర్ ప్లాన్. ఇప్పుడు మన డేని మనం ఎలా ప్లాన్ చేసుకుంటాము అనే దాన్ని బట్టి మనం టైం మేనేజ్ చేసుకుంటూ రావచ్చు. డే అనే కాదు, ఉదాహరణకి మనం ఒక మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్నాము. సో ఆ మీటింగ్లో మనం ఏది ఎలా మాట్లాడుతూ రావాలి, ఏ టైంలో ఏది ఫినిష్ చేసుకుంటూ రావాలి అనేది కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకోవడం కూడా మనకి మిస్ అవుతుంది. వీటికి మనము సొల్యూషన్స్ ఏ విధంగా చేయాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ అనేది ఉంది, ఆ టాస్క్ని మనము చిన్న చిన్న పార్ట్స్గా మనం డివైడ్ చేస్తూ, సో ఆ టాస్క్లో మనం బ్రేక్స్ తీసుకుంటూ ఆ చిన్న చిన్న టాస్క్ అనేది మనం ఫినిష్ చేయొచ్చు. ఇంకో విధంగా ఏంటంటే క్రియేట్ డిస్ట్రాక్షన్ ఫ్రీ అనేది అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్న ప్లేస్ మీకు ఏదైనా డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు, మీరు ఒక క్వైట్గా ఉండే ఒక రూమ్లోకి వెళ్ళి మీరు ఉండొచ్చు, లేదా మీ ఫోన్ని డో నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టచ్చు. సో ఇలా చేయడం వల్ల మనము ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి మనం దూరంగా అయితే ఉంటాం. ఇంకోటి ఏంటంటే స్టే మోటివేటెడ్ విత్ రివార్డ్స్. సో మనకి ఇక్కడ రివార్డ్స్ అంటే మనకు పెద్ద పెద్ద రివార్డ్స్ ఏమి అక్కర్లేదు. మనము ఒక టాస్క్ అయిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకోవడం కానీ, లేదా ఒక అసైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను సమ్ స్నాక్స్ తీసుకుంటాను, లేదా ఇంకేదైనా చేస్తాను. సో ఈ విధంగా కూడా మనం మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ మనం ఆ టాస్క్ అనేది ఫినిష్ చేసుకుంటూ రావచ్చు. అండ్ ద ఫైనల్ థింగ్ ఏంటంటే ప్లాన్ యువర్ డే నైట్ బిఫోర్. సో నెక్స్ట్ మీ డే ఏదైతే ఉంటుందో, మీ డే షెడ్యూల్ అనేది ఈ రోజు నైటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో రేపు నేనేం చేయాలి, ఏం టైం చేయడం వల్ల కూడా మీరు ఆ టైం మేనేజ్మెంట్ ఛాలెంజెస్ నుంచి మీరు ఓవర్కమ్ చేయచ్చు. నెక్స్ట్ ఎవరండి? ఓటి సమయం సార్. ఎవరు లేరా సార్? క్లోజా ఉన్నారు మేడం. టైం మేనేజ్మెంట్ కి ఒక సమయ పాలన ఉన్నట్లయితే దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనే దానిపై నేను చెప్తున్నాను. ఇందులో ఆ ఉపయోగాలు ఏంటి అంటే, ఒకటి అచీవ్ గోల్స్ ఫాస్టర్. అతడు ఏ గోల్స్ అయితే సెట్ చేసుకుంటాడో ఆ గోల్స్ ని చాలా తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఇంప్రూవ్ కావాలి అంటే ఏ టైంలో ఏది చేయాలో ఆ టైంలో అదే కనుక చేసినట్లయితే అతని ఎఫిషియన్సీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదే మాదిరిగా రెడ్యూస్ స్ట్రెస్. ఎప్పుడైతే ఒక డిఫరెంట్ యాక్టివిటీస్ ఆ టైంలో చేయలేనప్పుడు అతనికి స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. స్ట్రెస్ అయితే ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు అతడు సరిగా వర్క్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏ టైంలో ఏది సక్రమంగా చేయగలుగుతాడో అప్పుడు అతని స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. తర్వాత ఎన్హాన్స్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. నెంబర్ వన్ పర్సనల్, రెండవది ప్రొఫెషనల్. పర్సనల్ గ్రోత్ కావాలి అని అంటే అతడు నిర్ధారించుకున్నటువంటి టైంకి ఏ పని చేయాలో ఆ పని కనుక సక్రమంగా చేసినట్లయితే తప్పకుండా అతని పర్సనల్ గ్రోత్ అనేది ఉంటుంది. ప్రొఫెషనల్ గ్రోత్లో కూడా డే టు డే యాక్టివిటీస్లలో
ఆఫీస్ అవర్ లో కానివ్వండి అండ్ మిగతా వర్కింగ్ డేస్ లో కానివ్వండి, అతని వృత్తిని బట్టి తను ఆ టైంలో ఏది చేయాలో అది కనుక చేసినట్లయితే తప్పకుండా ప్రొఫెషనల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఒక గుడ్ టైం మేనేజ్మెంట్ అయితే చేసుకోగలుగుతాడో ఆ టైం అనేది అందరికీ ఒక్కటే, 24 అవర్స్ అనేది అందరికీ ఒక్కటే. ఆ టైంని ఎవరెవరైతే సక్రమంగా ఉపయోగించుకుంటారో వాళ్ళే ఒక ఉన్నత స్థితికి చేరగలుగుతారు. ఇక్కడ మన ఇంపాక్ట్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ఇంపాక్ట్ టైం మేనేజ్మెంట్ని చాలా అక్యురేట్ గా ఫాలో చేస్తుంది. అక్యురేట్ గా దట్ ఈస్ ది లెసన్ టు ఆల్ ది ట్రైనర్స్, ఆల్ ది స్పీకర్స్ అండ్ ఆల్సో అదర్స్ ఆల్సో. సో ఈ రకంగా మనకు స్ఫూర్తి, ధ్యేయం, గమ్యం రీచ్ కావాలి అని అంటే ఒక మంచి టైం మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే దాని ప్రకారంగా ముందుకెళ్తే ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో అధిరోహించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ ఇంపాక్ట్ టీం అందరికి కూడా మా వివేకానంద టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. కంగ్రాచులేషన్స్ స్వామి వివేకానంద టీం, మీ టైం వచ్చేసి 11 మినిట్స్ 51 సెకండ్స్. ఓకే అండి, నెక్స్ట్ గ్రూప్ రెడీగా ఉండండి. అంబిక మ్యామ్, మీరు థింక్ బిగ్ గా మీ గ్రూప్ ఎవరు, మీ మెంటర్ ఎవరు? ఎస్, థింక్ బిగ్ గ్రూప్ మెన్ పిపిటి రెడీగా ఉంది. అరుణ్ సార్ మీరేనా ప్లే చేసేది? ఎస్ మేడం. ఎస్ అండి, థింక్ బిగ్ గ్రూప్ వాళ్ళు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. అంబిక మేడం, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే అండి, రెడీయా అండి థింక్ బిగ్ గ్రూప్ వాళ్ళు, రెడీయా? ఎస్, మీ టైం స్టార్ట్స్ నౌ. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్, నమస్కారం అందరికి. ముందుగా పెద్దలందరి పేరుతో సెషన్ ని స్టార్ట్ చేయబోతున్నాను. ఇంపాక్ట్ ఫౌండర్ శ్రీ గంప నాగేశ్వరరావు గురు గారు, శ్రీనివాస్ పెరమండ్ల సార్, రామ్లోక సార్, తులసి మేడం, మెంటర్ రోజా మేడం అండ్ మై డియర్ పేరెంట్స్ కి నా పాదాభివందనములు. మా గ్రూప్ నేమ్ వచ్చేసి థింక్ బిగ్. మా గ్రూప్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. రవికుమార్ సార్, బి వెంకట్రావు సార్, ఉత్తరయ్య సార్, రాజ్యలక్ష్మి మేడం, శ్రీనివాస్ సార్, ఎం వెంకట్ సార్. మా టాపిక్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. నెక్స్ట్ స్లైడ్ సార్. సార్ నెక్స్ట్ స్లైడ్. అరుణ్ సార్. చేశాను మేడం, చేశాను మేడం, చేశాను. నెట్వర్క్ ఇష్యూ, చేశాను. ఓకే, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఫస్ట్ పాయింట్, యు ఆర్ ద ఆథర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ డేస్. రవికుమార్ సార్. మేమ్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఓకే, ఎనీ హౌ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు మ్యామ్. సో ఓకే, డెవలపింగ్ యువర్ చిల్డ్రన్, సో వాళ్ళకి సోషల్ స్కిల్స్ అనేది పెంచగలగాలి. సో వాళ్ళకి సోషల్ స్కిల్స్ అనేది ఇవ్వగలిగితే మంచి డెవలప్ అవుతారు. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసేలాగా పిల్లల్ని పెంచాలి. ఇంకా లాంగ్వేజ్, మంచి లాంగ్వేజ్ వాళ్ళకి, తెలుగు అయితే కానీ ఇంగ్లీష్ అయితే కానీ అన్ని వాళ్ళకి క్లుప్తంగా క్లియర్గా మాట్లాడగలిగే కమ్యూనికేషన్ని వాళ్ళలో పెంచగలిగితే మంచి డెవలప్మెంట్ స్కిల్స్ వాళ్ళలో ఉంటాయి. ఇండిపెండెన్స్, వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్గా మంచి డెవలప్మెంట్ స్కిల్స్ వాళ్ళలో ఉంటాయి. ఇంకా వాల్యూస్, విలువలు వాళ్ళలో పెంచాలి. ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే పిల్లలు చాలా డెవలప్ అవుతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెటర్ పేరెంట్. సో ఒక పేరెంట్గా ఉండాలంటే వాళ్ళలో మంచి లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. చిన్నపిల్లల ఎమోషన్స్ని అర్థం చేసుకునేగలిగేలాగా ఉండాలి. ఇంకా వాళ్ళకి అపాలజీస్, ఎప్పుడైనా వాళ్ళకి క్షమాపణ చెప్పగలిగితే, చెప్పగలిగే
ఒక మన వ్యక్తిత్వ వికాసం అనేది పెద్దల్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పగలిగితే చిన్నపిల్లలు నేర్చుకోవడానికి ఈజీగా వాళ్ళు చెప్పగలుగుతారు. ఇంకా ప్రాక్టీస్ సెల్ఫ్ కేర్, ఇంకా సపోర్ట్, పేషెన్స్ ఉండాలి పెద్దల్లో. ఎప్పుడైనా పేషెన్స్ ఉండగలిగితే చిన్నపిల్లలు చెప్పేది కానీ వాళ్ళలో పేషెన్స్ ఉంటే డెఫినెట్గా చిన్నపిల్లలు నేర్చుకుంటారు, అది డెవలప్ అవుతారు. ఇంకా అన్కండిషనల్ లవ్ చిన్నపిల్లలకి, ఇది మెయిన్, ముఖ్యంగా ఇది ఉండవలసింది పేరెంట్స్లో. ఒక బెటర్ పేరెంట్ అవ్వాలంటే వాళ్ళకి మంచి అన్కండిషనల్ లవ్ ఇవ్వగలగాలి. సో డెఫినెట్గా వాళ్ళు మంచి పేరెంట్స్ అవుతారు. ఇంకా లివ్ బిగ్గర్ బెటర్ లైఫ్, సో వాళ్ళలో ఒక బిగ్ డ్రీమ్ అనేది వాళ్ళని పెంపొందించగలిగిన వాళ్ళ మొత్తం. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, వాళ్ళని వాళ్ళు గొప్పగా వాళ్ళను పెంపొందించుకోగలిగిన వాళ్ళ మొత్తం. సో అప్పుడే వాళ్ళు అప్పుడే వాళ్ళు ఒకరి నుంచి లవ్ అనేది గెలుచుకోగలుగుతారు. ఇంకా నెవర్ గివ్ అప్, వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వకుండా ముందుకెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ. అరుణ్ సార్ ఒకసారి థాట్ నెంబర్ మీద క్లిక్ చేయండి సార్, ఒకసారి మీ లెఫ్ట్ కు రండి ఒక్కసారి. మేడం మీరు మీ ఇది స్లైడ్ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్ లో, ఒకసారి థాట్ నెంబర్ ఆ స్లైడ్ మీద క్లిక్ చేయండి. యా స్లైడ్ మారింది మేడం, స్లైడ్స్ చేంజ్ అవ్వట్లేవు. శ్రీనివాస్ సార్ అంబికా మేడానికి ఒకసారి కో హోస్ట్ ఇవ్వండి, తను ప్లే చేస్తుందంట. మేడం నేను పోస్ట్ లేను, పోస్ట్ వెళ్ళిపోయింది. మేడం నేను చేంజ్ చేయను, పోస్ట్ లేవరు స్లైడ్ మారట్లేదా మేడం, చేంజ్ అవ్వట్లేదు సార్ అప్ప నుంచి. రాజశేఖర్ మేడం నాకు షేర్ చేయండి, శ్రీనివాస్ పెద్దపల్లి హియర్, ఐ విల్ షేర్ ఇట్ మేడం. గ్రూప్ లో అంబికా గారు గ్రూప్ లో షేర్ చేయండి, శ్రీనివాస్ సార్ షేర్ చేస్తారు, చేశారా? వాట్సాప్ సార్ మేడం మిగిలిన గ్రూప్ వాళ్ళు ఎవరో అండి రెడీగా ఉండండి, వాళ్ళ మీ పిపిటి అనేది గ్రూప్ లో షేర్ చేస్తే శ్రీనివాస్ గారు షేర్ చేస్తారు, లేదంటే మీరైనా షేర్ చేయొచ్చు. కుర్రా వెంకట్రావు సార్ ఓకే సార్ ఇస్తాను ఇస్తాను, అన్మ్యూట్ ఇస్తాను మీ గంతులు ఒకే సార్. మ్యామ్ పిపిటి ప్రెజెంటేషన్ నేను ట్రిప్ మన ఫైనల్ గ్రూప్ లో పెట్టాను మేడం, గ్రూప్ 6 గ్రూప్ మాది ఉంది మ్యామ్. అప్పుడే వాయిస్ ఇచ్చింటే ఇంకో శ్రీనివాస్ గారు చెప్పనే వాళ్ళం. నెక్స్ట్ సార్, నెక్స్ట్ షేర్ చేయమంటారా మేడం? Yes sir, yeah, done. Okay, stop. Stop. Start. One minute. మీ టైం మళ్ళీ ఆన్ చేస్తాను. Okay, pause పెట్టాను. Okay sir, start. మళ్ళీ ఇవ్వండి మేడం ఛాన్స్. అన్మ్యూట్ ఇచ్చాను, ఎవరు అన్మ్యూట్? నాది కన్క్లూజన్ మేడం. మీ కన్క్లూజనా? రాజలక్ష్మి మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను, ఎవరు? బొర్ర వెంకటరమణ సార్ మేడం. బొర్ర వెంకటరమణ మేడం మీరు, అంబికా మేడం మీరు. ఎస్ థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు పేరెంట్స్ దరిదాపుగా పిల్లల్ని 4 రకాలుగా విభజిస్తారనమాట. 1-0 అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 3 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పిల్లల్ని పసిపిల్లలుగా పరిగణించడం జరుగుతుంది. 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి పిల్లల్ని ప్రీ స్కూల్ పిల్లలుగా పరిగణించడం జరుగుతుంది. అదే రకంగా 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు ఉన్న పిల్లల్ని హై స్కూల్ స్టూడెంట్స్ గాను, తర్వాత 13-19 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళని టీనేజ్ పిల్లలుగా పరిగణించడం జరుగుతాం. అయితే మనం ముందుగా చెప్పుకునేది జెల్లీ టైగర్ పేరెంట్స్. టైగర్ పేరెంట్స్ అనేది ఏ పేరెంట్స్ అయినా సరే తన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకి ఉన్నతి కోసం బాటలు వేయడానికి పేరెంట్స్ చాలా కష్టపడుతూ ఉంటారన్నమాట. ఈ టైగర్ పేరెంట్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటారన్నమాట. వాళ్ళ యొక్క రూపం చూసినా కానీ చాలా హార్డ్గా టైగర్ పేరెంట్స్ అనేవాళ్ళు ద్వారా తమ పిల్లల్ని విజయాల వైపు మరలించడం కోసం అనుక్షణమో కష్టపడుతూ ఉంటారన్నమాట టైగర్ పేరెంట్స్ అనేవాళ్ళు. వాళ్ళ పిల్లల యొక్క ఉన్నతిలో కానీ అకాడమిక్ అచీవ్మెంట్లో కానీ
ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఈ టైగర్ పేరెంట్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. అదే రకంగా జెల్లీ పేరెంట్స్, జెల్లీ పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడూ తన పిల్లలు అంటిపెట్టుకునే ఉంటారు. అయితే వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళ చేయనిస్తూ, వాళ్ళు చేసే తప్పిదాలను సరిచేస్తూ, వాళ్లకు వాళ్ళు స్వతంత్రంగా ఎదగటానికి ఎలా కావాలో అలాంటి గైడ్ చేస్తూ ఉంటారు. ఈ పేరెంట్స్ అనేది వాళ్ళ యొక్క వాళ్ళు ఏదైనా తప్పిదాలు చేస్తుంటే తప్పిదాలు జరగకుండా చూసేటట్టు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తూ ఉంటారు ఈ జెల్లీ పేరెంట్స్ అనేవాళ్ళు. జెల్లీ పేరెంట్స్ నెక్స్ట్ ఉత్తరాయ సార్ మేడం చెప్పండి చెప్పండి. డాల్ఫిన్ పేరెంటింగ్, ఏదైతే మన డాల్ఫిన్ మన తన పిల్లల్ని ఎంత స్వచ్ఛంగా చూసుకుంటుందో అదే మాదిరిగా మన పేరెంట్స్ కూడా పిల్లల్ని చిన్నపిల్లల్ని మంచిగా చూసుకోవాలి. ఏదైతే వాళ్ళు బయట నుంచి వచ్చి వాళ్ళు మార్క్స్ తక్కువ వచ్చినా ఒక మెమోలో చూసి ఫస్ట్ ర్యాంక్ రాలి ఈ ర్యాంక్ రాలి వాళ్ళ మీద తిట్టు వాళ్ళలో ఉన్నటువంటి సుజాగతని ఆదిలోనే చూస్తారు. అది చేయకుండా ఏం చేయాలంటే వాళ్ళని ఒక ప్రకృతిలోని జంతువులు తన పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక కోడి కానీ తర్వాత ఏదైతే ఎలిఫెంట్ కానీ కోతి కానీ తన పిల్లల్ని ఎంత మంచిగా చూసుకుంటారు అలా చూసుకొని వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనని దగ్గరికి పిలుచుకొని నీకు ఏమి ఇబ్బంది అయింది ఎక్కడ నీకు ఈ మార్క్స్ ఎందుకు రాలేదనేది ఇక్కడ తీసుకుని వాళ్ళని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి దాన్ని కరెక్షన్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన ఉన్నది. నెక్స్ట్ వెంకట్రావు గారికి ఏంటి మేడం? సార్ నేను రాజ్యలక్ష్మి సార్. రాజ్యలక్ష్మి ఎమోషనల్ థ్యాంక్స్. ఫస్ట్ మనము ఫిజికల్ టచ్ గురించి మాట్లాడదాం సార్. ఈ ఫిజికల్ టచ్ లో ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు ఎవరైతే పిల్లలు దొరుకుతారో చిన్న పిల్లలు వాళ్ళందరినీ ఒక దగ్గర ఒక ఆర్ఫనేజ్ లో ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారట. కాకపోతే ఎక్కువ మంది పిల్లలు ఉయ్యాల ఇలా పాలు పట్టడం వల్ల చనిపోతూ ఉన్నారట. ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పేసి చూస్తే అప్పుడు వాళ్ళని ఇలా ఎక్కువ మంది చనిపోతున్నారు వాళ్ళు టచ్ అనేది లేకపోవడం మిస్ అవుతున్నారు అని చెప్పేసి అప్పటి నుంచి ఇలా పిల్లల్ని ఇట్లా నర్సులు ఇలా దగ్గరికి తీసుకుని ఒళ్ళో పెట్టుకుని పాలు పట్టినప్పుడు చాలా మంది పిల్లలు సర్వైవ్ అయ్యారట. సో ఫిజికల్ టచ్ కి అంత పవర్ ఉంది. సో మన పిల్లలకి మనం ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ లేచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్ చెప్పేటప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదా హగ్ చేసుకోవడం కిసెస్ ఇవ్వడం లేదా హైఫైస్ చెప్పడం అనేది చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఫిజికల్ టచ్ అనేది మనం ఖచ్చితంగా ఇస్తున్నట్లు అవుతుంది. వర్డ్ ఆఫ్ అఫర్మేషన్స్, మనం ప్రీవియస్ క్లాస్ లో మనకు తెలిసింది ఏంటంటే ఎలా చెప్పాలి, మన వర్డ్ కి ఎంత పవర్ ఉందనే విషయం మనకు తెలిసింది. వాటర్ అనేది మనం మంచి మాట్లాడినప్పుడు ఎలా మారింది, చెట్లు ఎలా ఎదిగాయి, చెడుగా మాట్లాడినప్పుడు ఎలా జరిగిందని మనం తెలుసుకున్నాం కదా. సో మనం ఏంటంటే మన పిల్లలకి అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ వాళ్ళకి అలవాటు చేయాలి. ఎగ్జాంపుల్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో సక్సెస్ఫుల్, ఐఎమ్ ఆల్వేస్ బ్యూటిఫుల్, ఐ అచీవ్ మై గోల్స్, మై థాట్స్ బికమ్ మై రియాలిటీ అని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ని వాళ్ళకి రోజు చెప్పిస్తూ ఉంటే వాళ్ళ చేత మిర్రర్ ముందు నిలబెట్టి వాళ్ళు త్వరగా ఈ వర్డ్స్ అఫర్మేషన్స్ ని అలవాటు చేసుకుంటారు. క్వాలిటీ టైం, మనం మన పిల్లలతో ఎంత టైం ఉంటున్నాం అనేది కాదు, వాళ్ళతో మనం ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఆ క్వాలిటీ టైం ఇవ్వడానికి మనం ఏంటంటే మనం ఉన్న తక్కువ టైం అయినా సరే పిల్లలతో ఉన్నప్పుడు ఫోన్ లేకుండా సిస్టమ్స్ లేకుండా టీవీ లేకుండా వాళ్ళతో వాళ్ళు చెప్పే మాటల్ని 100% అటెంటివ్ గా వింటూ వాళ్ళకి సమాధానం ఇస్తూ వాళ్ళ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి దగ్గరగా కూర్చుని ఉన్నట్లయితే కనుక ఈ క్వాలిటీ టైం అనేది వర్క్ అవుతుంది. తర్వాత గిఫ్ట్స్ ఇవ్వడం, పిల్లలు ఏదైనా చేసినప్పుడు చిన్న చిన్న అచీవ్మెంట్స్ కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం, పెద్ద పెద్ద నెక్లెస్లు గోల్డ్ డైమండ్స్ అట్లాంటివి కాకుండా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది, వాళ్ళని మోటివేట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. యాక్ట్ ఆఫ్ సర్వీస్, మనం ఏంటంటే వాళ్ళకి ఒక సర్వీస్ చేయడంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వాళ్ళకి నేర్పించాలి. మనం వాళ్ళకి ఇష్టమైన డిషెస్ ప్రిపేర్ చేయడము, వాళ్ళ చేత కూడా చిన్న చిన్న పనులు చేయించడం, పిల్లలు కదా ఏం చేస్తారని వదిలేకుండా చిన్న చిన్న పనులు, ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి వాటర్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, చిన్న చిన్న బౌల్స్ క్లీన్ చేయడం, అలాంటి చిన్న చిన్న పనులు చెప్తున్నట్లయితే కనుక వాళ్ళలో ఆ యాక్ట్ ఆఫ్ సర్వీస్ అనేది వాళ్ళలో కూడా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వెంకటరమణ గారికి ఇచ్చేయండి. సార్ కాదు సార్, శ్రీనివాస్ సార్. టైం అయిపోయింది మ్యామ్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం.
గుడ్ హ్యాబిట్స్ విజువలైజేషన్, విజువలైజేషన్ చేయటం వల్ల స్టూడెంట్స్ కి మనకి సక్సెస్ అవ్వాలంటే హ్యూమన్స్ లో 3 బ్రెయిన్స్ ఉంటాయి, రెప్టైల్ బ్రెయిన్, ఎమోషనల్ బ్రెయిన్, సెరెబ్రల్ బ్రెయిన్. ఎప్పుడైతే విజువలైజేషన్ చేస్తారో సెరెబ్రల్ బ్రెయిన్ అనేది ఆటోమేటిక్ యాక్టివేట్ అయ్యింది. ఒక మనిషి లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే సెరెబ్రల్ బ్రెయిన్ యాక్టివేట్ అయితే ఇప్పుడు వరకు సక్సెస్ అయిన పర్సన్స్ అందరూ ఎవరైతే సెరెబ్రల్ బ్రెయిన్ బాగా యాక్టివ్ చేసుకుంటారో వాళ్ళే సూపర్ సక్సెస్ అవుతారు. కాబట్టి విజువలైజేషన్ చేయడం ద్వారా మనకి సెరెబ్రల్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అయ్యింది. అంటే ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ మనం సాధించినట్టుగా ముందుగానే భవిష్యత్తు దర్శనం చేయటం, ప్రతిరోజు ఒక 15 మినిట్స్ మార్నింగ్ ఆ గోల్ అచీవ్ అయినట్టు సాధించినట్టు దాని ద్వారా మనం ఎలా అది సాధిస్తే మనం ఏం సాధిస్తామో, సొసైటీకి ఏం చేస్తామో, మన కుటుంబానికి ఏం చేస్తామో, మనం ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ విజువలైజేషన్ చేయటం ద్వారా సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ గివింగ్ గ్రాస్పెన్సీ, వినయంగా ఉండడం, విధేయతగా ఉండడం. ఒక లక్ష్యం సాధించాలంటే ఫస్ట్ ఇది కూడా ఒక స్టెప్, వినయంతో విజయం సాధించాలి. నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్, మనకి అకాడమిక్ బుక్స్తో పాటు అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, మన ఇండియన్ మైథాలజీ బుక్స్, పంచతంత్ర కథలు అని అంటే ఇలా కథలు చెప్పడం ద్వారా వాళ్ళకి ఆటోమేటిక్గా క్రియేటివిటీ పెరిగిద్ది. కష్ట సమయాలు వచ్చినప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేటువంటిది గొప్ప గొప్ప వాళ్ళ విజయగాథలు వాళ్ళ జీవిత చరిత్రలో చదివినప్పుడు వాళ్ళు మంచి డెసిషన్ తీసుకుంటారు. తర్వాత న్యూట్రిషన్, మనకి మంచి ఫుడ్ కూడా స్టూడెంట్స్కి ఫిజికల్లీ మెంటల్లీ సో ఆర్గానిక్ చిన్న వయసులో ఎదగాలంటే న్యూట్రిషన్ మంచి సరైనటువంటి న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ పోషకాహార లోపంతో 70% చిల్డ్రన్స్ సఫర్ అవుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక నివేదిక ఇచ్చింది అనమాట. సో అందులో ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. కాబట్టి న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటే సో అనుకున్న గోల్స్ని త్వరగా రీచ్ అవ్వచ్చు ఎక్కువ సమయం లేకుండా. తర్వాత ఇండిపెండెన్స్, పిల్లలకి ఇండిపెండెన్స్ వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛని ఇవ్వటం, వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారో అంటే పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయాలు రుద్దకుండా నేను గతంలో అది అవ్వాలనుకున్నాను, నేను అవ్వలేకపోయాను, ఆ లక్ష్యం సాధించాలనుకున్నాను సాధించలేకపోయాను, కాబట్టి నీవు సాధించాలని. సో సొసైటీలో 95% పేరెంట్స్ చేస్తుంది ఇదే. అందువల్ల ఏంటంటే వాళ్ళు టెక్నికల్ యంత్రాలుగా తయారవుతున్నారు కానీ లీడర్స్గా తయారవట్లా. లీడర్స్గా తయారవ్వాలంటే ఇండిపెండెన్స్ వాళ్ళకి స్వేచ్ఛ, వాళ్ళకి ఏదైతే అవ ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళ కోర్ కాంపిటెన్స్ ఎందులో ఉందో, వాళ్ళకున్న ఆ సహజ ప్రతిభకి సాన పెట్టి వాళ్ళు అదయ్యే దిశగా ఆ లక్ష్యం వైపు వాళ్ళు మరల్చాలి. పూర్తి స్వేచ్ఛ అనేది వాళ్ళకున్న ఇంట్రెస్ట్ బట్టి పేరెంట్స్ స్టూడెంట్స్ కి ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వెంకటరమణ గారికి ఇవ్వండి. సార్ హ్యాండ్ రైజ్ చేయండి. సార్ వెంకటరమణ సార్ ఎక్కడ ఉన్నారు? మీరు కనిపించట్లేదు. సార్ 14 మినిట్స్ క్రాస్ అవుతుంది సార్, క్లోజ్ చేయండి. ఎవరన్నా ఒకరు వెంకటరమణ సార్ ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అంబిక మేడం. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా గోల్ సెట్టింగ్ కానివ్వండి, మన పిల్లలతో పాటు ఎలా టైం స్పెండ్ చేయాలి అనేది. సో ఇలాంటి టిప్స్ పాయింట్ చేస్తే మన పిల్లలకి అనేది మనం చాలా దగ్గరికి మోటివేట్ అవుతాము అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఓకే అండి, మీ టైం వచ్చేసి 15 మినిట్స్, విజయవంతంగా 15 నిమిషాలు పావుగంట తీసుకున్నారు. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏ గ్రూప్ అండి? సైనిక్ టీం ఉంది మేడం, సైనిక్ టీం రెడీ ఉన్నారు. ఎవరు సార్ పీపీటీ షేర్ చేసేది? నేనే చేస్తున్నాను. ఓకే సార్, రెడీయా సార్? టైం ఆన్ చేయనా? ఒక్క నిమిషం, వస్తుంది. సైనిక్ గ్రూప్ వాళ్ళు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. సార్ వెంకట్ సార్ మీకు లాస్ట్ లో ఛాన్స్ ఇస్తాం సార్, మీరు హ్యాండ్ రేజ్ చేయలేదు అప్పుడు. సో నెక్స్ట్ సైనిక్ గ్రూప్ వాళ్ళు తీసుకుందాం. ఎవరు కూడా మీ పార్టిసిపేషన్ అయిపోయేదాకా మీరు హ్యాండ్ డౌన్ చేయకండి, ఎందుకంటే ఆ వెతికి ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పీపీటీ ప్లే అవుతుంది కాబట్టి మన గ్యాలరీ ఉండదు, హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళే మనకు కనిపిస్తారు కాబట్టి మీకు అన్మ్యూట్ ఇవ్వాలంటే ప్లీజ్ మీరు పార్టిసిపేషన్ అయిపోయేదాకా హ్యాండ్ డౌన్ చేయకండి. ఎస్ సార్ కంటిన్యూ. గుడ్ ఈవినింగ్ మ్యామ్, నా పేరు కృష్ణారెడ్డి, మా గ్రూప్ నేమ్ సైనిక్.
మై గ్రూప్ నెంబర్ ఈజ్ 7 అవర్ మై మెంటర్ నేమ్ ఈజ్ ఓంకారేశ్వర్ సార్. ఈరోజు మాకు ఇచ్చిన టాపిక్ తోటి నా సభ్యులు, నా టీమ్ సభ్యులు పద్మశ్రీ మేమ్, రమణమ్మ మేమ్ అండ్ శశాంక్ విత్ మీ, ఈ అవకాశం మాకు ఇచ్చిన కంటెంట్ ప్రిపరేషన్కు గంప నాగేశ్వరరావు సార్, అలాగే తిరుమల శ్రీనివాస్ సార్, అలాగే రామ్లోక సార్, తులసి మేమ్, ఆల్ మెంటర్స్, ఐటీ ఇంపాక్ట్ మెంటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కంటెంట్ క్రియేషన్లో ఆల్బర్ట్ మెహబూన్ అనే సైంటిస్ట్ని మనం కంటెంట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఒక ఫార్ములా అనేది ఆయన చెప్పడం జరిగింది. అందులో మనం వర్డ్స్ అనేది 7%, వాయిస్ మాడ్యులేషన్ అనేది 38%, బాడీ లాంగ్వేజ్ అనేది 55%. ఈ మూడు కాంబినేషన్తో మనం కంటెంట్ క్రియేట్ చేసి మనం డెలివర్ చేయగలిగినాము అంటే మనము మన అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ మ్యూట్ అయిపోయింది మేడం, మ్యూట్ అయిపోయింది, మాది మొత్తం మ్యూట్ అయిపోయింది. అన్మ్యూట్ చేసుకోండి సార్. కృష్ణ సార్ వాయిస్ రాలేదా మ్యామ్? నా వాయిస్ మేడం స్టార్టింగ్ నుంచి పెట్టారా మేడం? రైట్ రైట్, కంటిన్యూ సార్, ఏం కాదు, పర్లేదు, చెప్పండి. రైట్ మ్యామ్. నెక్స్ట్ స్పీచ్ అనేది ఒక ఫార్ములా ప్రకారం ఎప్పుడైతే ఒక కంటెంట్ మనం ప్రిపేర్ చేసినప్పుడు ఆడియన్స్ దగ్గరికి మనం మైక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ నా కమ్యూనికేషన్ తోటి కనెక్ట్ కావాలి అన్నప్పుడు ఒక స్టోరీతో నేను అక్కడ స్టార్ట్ చేస్తాను. ఆ స్టోరీస్తో స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉండే ఆడియన్స్ నా వైపు, అంటే ఎవరైతే స్పీకర్ వైపు మనం కనెక్ట్ చేయడానికి ఒక స్టోరీతో నేను స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత పి అనేది పర్పస్, ఏ పర్పస్ తోటి నేనైతే ఏ కంటెంట్ తోటి ఏ స్టోరీతోటి నేను స్టార్ట్ చేశానో అదే స్టోరీతోటి ఆడియన్స్కు ఈ పర్పస్ అనేది దేని మీద నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, ఆడియన్స్కు ఎటువంటి ఇన్ఫర్మేషన్, అక్కడ నా ఎదురుగా ఉన్న ఆడియన్స్కు వాళ్ళకి ఏ కంటెంట్ ప్రిపరేషన్ చేశానో అదే విధంగా స్టోరీ కూడా దాని పర్పస్ మీదనే చెప్పాలి. అలాగే ఎగ్జాక్ట్ వాళ్లకు ఎంతవరకు కావాలో అంతవరకే వేరే అనదర్ టాపిక్ అనేది నేను చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జాంపుల్స్, మనము మన టాపిక్ స్టోరీ చెప్పింది ఏమి అంటే ఎవరైతే కష్టపడి వాళ్ళు సక్సెస్ జీవితంలో చేస్తారన్న ఉద్దేశంతో ఎగ్జాంపుల్ అనేది అటువంటి హ్యూమన్ బాడీస్ ఎగ్జాంపుల్ తోడుపాటు ధీరుభాయ్ అంబానీ, తర్వాత రజనీకాంత్, అక్షయ్ కుమార్, మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, ఇటువంటి వ్యక్తులు వాళ్ళ నిజ జీవితంలో ఎంతో స్ట్రగుల్ చేసి ఉన్నత స్థాయికి వెళ్ళారు. అలాగనే ఎగ్జాంపుల్ అనేది చెప్పారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సి, కంటెంట్ డెలివరీ విత్ కాన్ఫిడెన్స్. కంటెంట్ అన్నది నేను ఆడియన్స్కు కాన్ఫిడెంట్ తోటి ఎంతవరకు లిమిట్ కావాలో అంతవరకు నేను దాని మీద ఎక్కువ నేను లెర్న్ చేసుకొని అదే అన్నమాట నేను డెలివరీ ఎక్కడ చేయాలి. నెక్స్ట్ వన్ ఇచ్ హ్యూమరర్, హ్యూమరర్ అక్కడ చెప్పి డెలివర్ చేసే సమయంలో నేను అక్కడ ఉన్న ఆడియన్స్కు ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు వాళ్ళకి ఎటువంటి హర్ట్ చేయకుండా వాళ్ళను ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు హర్ట్ అయ్యే ఎగ్జాంపుల్ అన్నప్పుడు నా సొంతంగా నా ఇండివిజువల్ మీదనే నేను చేసుకోవాలని మనం ఈ కంటెంట్ ప్రిపేర్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. కంటెంట్ ప్రిపరేషన్ లో మేడం అన్మ్యూట్ చేసుకోండి రమణమ్మ. నా స్లైడ్ పెట్టండి మేడం. ఓకే, కంటెంట్ ప్రిపరేషన్ అనేది కంటెంట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఆడియన్స్ ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని కంటెంట్ ప్రిపరేషన్ చేయాల్సి వస్తుంది. సో మెయిన్
ఆడియన్స్ అంటే అనాలిసిస్, అంటే ఎవరి కోసం మనం ప్రిపేర్ చేస్తున్నాము, పెద్దవారి కోసమా లేకుంటే చిన్నవాళ్ళ కోసమా అన్నది ఫస్ట్ మనము దృష్టిలో ఉంచుకోవాలి. ఎలాగంటే ఒక ఫంక్షన్కి, అంటే పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ హ్యూమన్ రిలేషన్స్ మీద మాట్లాడమంటే మనం వెళ్ళి టైం మేనేజ్మెంట్ స్టడీ స్కిల్స్ మాట్లాడితే బాగుండదు. అలాగే ఆడియన్స్ని ఫస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి, అంటే మన ఎదురుకున్నటువంటి ఆడియన్స్ వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, ఎలాంటి వాళ్ళకి మనం కంటెంట్ ఇవ్వబోతున్నాము, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే డెమోగ్రఫిక్స్, అంటే వాళ్ళ ఏజ్ ఏంటిది, అలాగే వాళ్ళ జెండర్ ఏంటిది, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం కంటెంట్ ప్రిపరేషన్ అన్నది చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి మనము చెప్పినట్లయితే ఆఫ్టర్ ఇంటర్ ఏంటిది, అంటే వాళ్ళ స్టడీ స్కిల్స్ మీద కానీ లేకుంటే వాళ్ళకు పనికొచ్చే దాని మీద చెప్పినట్లయితే బాగుంటుంది. అలాగే కంటెంట్ అన్నది ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలగాలి, అంటే మనము ఎగ్జాంపుల్స్ తోటి, తర్వాత మన వాయిస్ మాడ్యులేషన్ అట్లా లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి, మన లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ లో ప్లేస్ చాలా ముఖ్యమైనది, అంటే ఆడియన్స్ కంఫర్టబుల్ గా ఉన్నారా, మరి మనము ఎలా అంటే మెల్లగా చెప్పాలా గట్టిగా చెప్పాలా లేకుంటే ఎలా చెప్తే మన కంటెంట్ అనేది వాళ్ళకి రీచ్ అవుతున్నారా అన్నది చాలా ముఖ్యం. అలాగే అసలు ఆడియన్స్ కి నీడ్స్ ఏంటి, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాన్ని బట్టి మనము కంటెంట్ ప్రిపరేషన్ అన్నది చేసుకోవాల్సి వస్తుంది. అలాగే కస్టమైజ్డ్ గా ఉండాలి, అంటే మనం లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ, తర్వాత కొంచెం చిన్న చిన్న స్టోరీస్ చెప్తూ, అలాగే డేటా అన్నది ఏదైతే ఉందో వాళ్ళకి రీచ్ అయ్యేలాగా మనము కంటెంట్ ప్రిపరేషన్ చేసినట్లయితే అనుకున్నది మనం రీచ్ కాగలుగుతాము. అలాగే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మన నుంచి ఏం కోరుకుంటున్నారు వాళ్ళు, మళ్ళీ దాన్ని బట్టి మన కంటెంట్ ప్రిపరేషన్ కానీ మనం చేసినట్లయితే మనము కంటెంట్ పర్ఫెక్ట్ గా డెలివరీ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మనం ప్రిపేర్ అయినట్లయితే మనం సక్సెస్ఫుల్ గా మంచి వక్తగా కూడా రాణించగలుగుతాము. ఇదే మనందరినీ కూడా మరి ఇంపాక్ట్ మెంటర్స్ అందరు కూడా, తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా మన అదే వేలో ప్రిపేర్ చేయిస్తున్నారు. చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కంటెంట్ ప్రిపరేషన్, ఇందులో ఇది ఒక మెయిన్ పార్ట్ 5W1H. ఇందులో 6 టైప్స్ ఉంటాయి, అవి వచ్చేసి వాట్, వెన్, వేర్, హూ, వై, హౌ. ఇది వచ్చేసి 6 పార్ట్స్, ఇది వచ్చేసి మెయిన్ పార్ట్స్. వాట్ అంటే ఏంటి, కంటెంట్ ఏంది అండ్ దేని గురించి కంటెంట్, టాపిక్ అసలు ఏంది. సెకండ్ వచ్చేసి వెన్, కంటెంట్ ఎప్పుడు అండ్ ఎక్కడ ఎక్కడ జరుపుతారు, అంటే ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. థర్డ్ వచ్చేసి వేర్, కంటెంట్ ఎక్కడ జరుపుతారు, ఐదర్ స్కూల్ ఆర్ ఎనీ మీటింగ్స్, కాలేజెస్, ఎగ్జాంపుల్ బిజినెస్ పర్పస్, మోటివేషనల్ స్పీచ్, ఇందులో కంటెంట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ చెప్తారు. ఫోర్త్ హూ, ఎవరు చెప్తున్నారు, ఎక్కడ చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అండ్ దేని గురించి చెప్తున్నారు, కంటెంట్ ఏంటి. వై, ఎందుకు దీని గురించి కంటెంట్ అండ్ అది ఎవరికి చెప్తున్నారు, దేనికి చెప్తున్నారు, దాని నుంచి యూజెస్ ఏంటి. ఎగ్జాంపుల్ బిజినెస్ పర్పస్ ఆర్ మోటివేషనల్ పర్పస్, ఎనీ కైండ్ ఆఫ్ కంటెంట్ అండ్ హౌ, ఎలా చెప్తున్నారు అండ్ ఎక్కడ చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు. థ్యాంక్ యూ. మనం పైన కంటెంట్ కోసం మనం అన్ని చూస్తున్నాం కదా పైన అన్ని. ఇప్పుడు మన కంటెంట్స్, కంటెంట్ ఒక పబ్లిక్ స్పీకర్ కి కంటెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాము. ఇంకా దాంట్లో కంటెంట్ క్రియేషన్ లో దానికి ఇంకా కొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి, అంటే 7C ఫార్ములాస్. ఫస్ట్ మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లియర్, మనం చెప్పే కంటెంట్ ఎప్పుడైనా సరే క్లియర్ గా ఉండాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా, ఆడియన్స్ కి అర్థమయ్యే విధంగా ఉండాలి. నెక్స్ట్ కన్సైజ్, మనం చెప్పే పాయింట్ పర్ఫెక్ట్ గా, అంటే ఏది అవసరమో ఎంత మటుకు అవసరమో అనేది
మనం ఆడియన్స్ కి మనం చెప్పగలిగి ఉండాలి. నెక్స్ట్ కంప్లీట్ చెప్పదగినది వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం నీట్ గా మనం వాళ్ళకి ఆడియన్స్ కి అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి. నెక్స్ట్ కరెక్ట్ కరెక్ట్ వేలే అంటే మనం చెప్పేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం మనం ఇప్పుడు ధోని గారి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దాని గురించి మనం కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం చెప్పడం అదే కరెక్ట్ గా చెప్పడం. ఫిఫ్త్ సి కన్సిడరేషన్, మనకి ఇవన్నిటిలో కంటే ఆడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇచ్చే కంటెంట్ లో ఆడియన్సే లేకపోతే మనం కంటెంట్ చెప్పేది యూజ్ ఉండదు కదా. అదే ఆ ఆడియన్స్ కి మనం వాళ్ళతో ఇంటరాక్షన్ ర్యాపో అనేది చిన్న చిన్న స్టోరీస్ చెప్తూ వాళ్ళకి ఇంటరాక్ట్ అనేది అవ్వాలి. నెక్స్ట్ పొలైట్, మనం ఎప్పుడైనా సరే మనం ఒక పబ్లిక్ స్పీకర్ అయి ఉండి అందరి ముందు మాట్లాడేటప్పుడు మన వే ఆఫ్ టాకింగ్ అనేది మంచి పదాలే మంచి వర్డ్స్ యూజ్ చేసుకోవాలి, అందరిలో మంచి మంచిగా మాట్లాడడం ఉంచుకోవాలి. నెక్స్ట్ కనెక్టివిటీ, ఈ పైన ఇవన్నీ విధాలుగా చేస్తుంటే మనకు కనెక్టివిటీ అనేది మంచిగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ఓవరాల్ గా ఒక పబ్లిక్ స్పీకర్ కి కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే మనం చెప్పాలనుకుంది ఒక మోటివేషనల్ స్పీకర్ మాత్రమే మాత్రమే మనము సొసైటీకి యూజ్ చేసే మాటలు చెప్పగలుగుతాము. మనము మన కంటెంట్ క్రియేటర్ ఎప్పుడైనా సరే బీ లైక్ ఏ లాయర్ నాట్ బీ లైక్ ఏ జడ్జ్. మళ్ళీ ఒక కంటెంట్ క్రియేటర్ ఖచ్చితంగా ఒక కంటెంట్ చెప్పే ముందు ఖచ్చితంగా మనము దానిపైన ప్రాక్టీస్ చేసి ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, వందే మాతరం. కంగ్రాచులేషన్ సైనిక్ గ్రూప్, మీ టైం వచ్చేసి 11 మినిట్స్ 36 సెకండ్స్. ఓకే అండి, నెక్స్ట్ గ్రూప్ రెడీయా? యూనిక్ గ్రూప్ అంట. సైనిక్ గ్రూప్ వాళ్ళు ప్లీజ్ మీ హ్యాండ్స్ డౌన్ చేయండి ప్లీజ్. యూనిక్ గ్రూప్ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మెంటర్ రెడీయా అండి? ఎవరండి మీ యూనిక్ గ్రూప్ మెంటర్? సంతోష్ గారు లేరు మేడం. సో స్వాతి గారు పంపదు. ఎవరు ఎవరు ప్లే చేస్తున్నారు? నేను హ్యాండ్ రైజ్ నేను షేర్ చేస్తాను. రాజశేఖర్ సార్, శేఖర్ సార్. ఓకే, మీ కోహోస్ట్ ఉందా సార్? రాజశేఖర్ సార్, రమేష్ సార్ వచ్చారా? రమేష్ సార్, నేను టైం టైం ఉన్నారు మేడం. రమేష్ సార్ ఉన్నారు, మీరు కంగారు పడకండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, నేను టైమర్ ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరో తెలుసు కదండి. ఓకే అండి, విష్ యూ గుడ్ లక్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్, సారీ, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ముందుగా మాకు ఈ అవకాశం కల్పించిన ఇంపాక్ట్ ఫౌండర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస పెర్మన్ల గారికి, ఇన్ఛార్జ్ రామ్లోక గారికి, కో ఇన్ఛార్జ్ సంతోష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు స్వాతి, రూల్ నెంబర్ 71, యూనిక్ గ్రూప్ మెంటర్ సంతోష్ కుమార్ సార్. ఈరోజు అవుట్పుట్ 4లో మాకు ఇచ్చిన టాపిక్ ఆరోగ్యం ఆహార అలవాట్లు. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న మా గ్రూప్ మెంబర్స్ మీ అండ్ సందీప్ అండ్ రామ్మూర్తి, రామేష్ అండ్ సునీత, ధనేశ్వర్. సో దీనిలో సబ్ టైటిల్స్ వచ్చేసి ఆహారం అలవాట్లు పరిచయం, సమతుల్య ఆహారం దాని ప్రాముఖ్యత, ఆహారపు అలవాట్లను మెరుగుపరచడానికి వ్యూహాలు, వ్యాయామం, నివారణ ఆరోగ్య సంరక్షణ, అలవాట్ల యొక్క ప్రతికూలతలు. ఆహారం అలవాట్లకు పరిచయం, పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అలాగే మన ఆహారం అలవాట్లు కరెక్ట్గా ఉంటే మన ఆరోగ్యం అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఆహారపు అలవాట్లు అనేటివి సామాజిక పరిస్థితిని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా ఉంటుంది. మన ఆహార పద్ధతులను బట్టి మన సాంప్రదాయాలను సూచిస్తారు. థ్యాంక్ యూ. సందీప్ సార్, సమతుల్య ఆహారం యొక్క ప్రయోజనాలు అంటే మనం ఒక బ్యాలెన్సింగ్ డైట్ అనేది తీసుకోవడం వల్ల మనం ఏమేమి అనేది అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఏ విధంగా జీవించాలనేది ఇక్కడ తెలుసుకుందాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో మొదటిగా ఏమిటంటే బరువు నిర్వహణ. అంటే మనం ఒక బ్యాలెన్సింగ్ డైట్ అనేది తీసుకోవడం వల్ల ఏమిటంటే వాళ్ళ యొక్క బరువుని అనేది సక్రమైన వేలు అనేది ఎప్పుడు కానీ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నవేడేస్లో తీసుకున్నట్లయితే చాలామంది అధికమైన బరువు, ఈవెన్ చిన్నపిల్లలు తీసుకున్నా కూడా కానీ
వాళ్ళు అధిక బరువుతో బాధపడుతుంటారు అనమాట. సో అలాంటిది అనే దాన్ని పోగొట్టడానికి మనం ఒక బ్యాలెన్సింగ్ డైట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా దీర్ఘవ్యాధుల నుంచి మనము దీర్ఘవ్యాధుల ప్రమాదాన్ని నుంచి తగ్గించవచ్చు అనమాట. అంటే ఇప్పుడైతే మనము ఇప్పుడు నవేడేస్లో ఎక్కువగా షుగర్ కానీ థైరాయిడ్ కానీ లేదంటే ఇంకా ఓవర్ వెయిట్ కానీ క్యాన్సర్ కానీ ఈ విధంగా వస్తున్నాయి అనమాట. సో వీటికన్నిటికి మూలం ఏమిటంటే ఒక ప్రాపర్ డైట్ అనేది లేకపోవడమే అనమాట. సో దీని ద్వారా కూడా ఎక్కువ వాళ్ళకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ రావడము లేదంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళ బ్లడ్ ప్రెషర్ పెరగడం కానీ లేదంటే పెద్ద పెద్ద అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాధులకి రావడానికి దారి తీస్తుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మెరుగైన మానసిక ఆరోగ్యం, అంటే ఎప్పుడైతే మనం ప్రాపర్ డైట్ అనేది తీసుకోము అలాంటప్పుడు మన ఒంట్లో ఉన్నటువంటి పోషకాలు అనేది లోపిస్తాయి. దానివల్ల లోపించడం వల్ల మన మానసిక స్థితి అనేది కూడా మారిపోతుంటుంది అనమాట. అంటే బీపీ ఇప్పుడు షుగర్ ఆ విధంగా రావడం, బీపీ రావడము లేదంటే ఇంకా వాళ్ళు నీరసం వచ్చి పడిపోవడం, ఇది ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ప్రాపర్ డైట్ అనేది తీసుకుంటామో మన ఆరోగ్యం మన యొక్క స్టామినా అనేది ఎప్పుడు కానీ బూస్టింగ్ లాగా ఉంటుంది అనమాట. సో దాని ద్వారా అనేది మెరుగైన ఆహారం కోసం కూడా మనం ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మన యొక్క మానసిక స్థితి జీవన శక్తి మానసిక శక్తి రేట్ అనేది పెంచుతుంది అనమాట. ఎప్పుడైతే మనము ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది మనం చేసుకుంటామో మీల్ ప్లేట్లో అప్పుడు కానీ మనకి పోషకాలు అనేది ప్రాపర్గా వెళ్తుంది అనమాట. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏమంటే వాళ్ళ యొక్క మెంటల్ స్టెబిలిటీ కానీ వాళ్ళ యాంగ్జైటీ కానీ లేదంటే వాళ్ళ స్ట్రెస్ కంట్రోల్ కానీ ఈ విధంగా వాళ్ళకి ఎప్పుడు కూడా కానీ వాళ్ళు ఒక బూస్టింగ్ అంటే వాళ్ళు ఒక పాజిటివ్ వేలో నడవడానికి కానీ అన్నిటికి కూడా కానీ ఒక బ్యాలెన్సింగ్ డైట్ అనేది మనకి ఈ సరైన సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల పై బెనిఫిట్స్ అన్ని మనం చూడొచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కానీ ఈ విధానంలో మనం కానీ తీసుకున్నట్లయితే వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది జీవించవచ్చు. ఆహార అలవాట్లను మెరుగుపరచుకోవడానికి వ్యూహాలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికి పద్ధతులు మారిపోయినాయి. ఒకప్పుడు మంచి ఆర్గానిక్ ఫుడ్ తినేవాళ్ళు, మనకు జబ్బులు తక్కువగా వస్తుంది. కానీ ఓ 30 ఇయర్స్కి ఓ 20 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి చూసుకుంటే చాలా జబ్బులు ఇప్పుడు కొత్త జబ్బులు వస్తాయి. కాబట్టి మనకు ఒక ప్లాన్ అంటూ ఉండాలి. ఆహారం తీసుకునే దాని గురించి ఒక ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ప్రణాళికాబద్ధంగా. ఉదాహరణకి మనం మార్నింగ్ ఏం తినాలి, ఆఫ్టర్నూన్ ఏం తినాలి, నైట్ ఏం తినాలి అనేది. ఉదాహరణకి మార్నింగ్ మనము బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసామంటే మన ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. ఉదాహరణకి స్టూడెంట్స్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్కి వెళ్తే ఆ రోజంతా లెసన్స్ సరిగా వినకుండా ఉండే అవకాశం. కాబట్టి డైట్ ప్లాన్ అంటూ తప్పనిసరిగా ఉండాలి. మనం తీసుకునే ఆహారంలో క్వాంటిటీ ఎంత ఉంది, మనం తీసుకున్న క్వాంటిటీలో షుగర్ ఎంత ఉంది, సాల్ట్ ఎంత ఉంది, మినరల్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ సరి చూసుకోవాల్సిన అవసరం. ఇంకా ప్రస్తుతం మనము ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం జరుగుతుంది. దానికి మనం రైస్ తింటాం, అది ఫుల్ వైట్గా ఉంటుంది. కానీ ఒకప్పుడు మన పెద్దలు బ్రౌన్ రైస్ తినేవాళ్ళు, వాళ్ళకి జబ్బులు కూడా చాలా తక్కువగా వచ్చేది ఆ రోజుల్లో. మనం ఇప్పుడు వైట్ రైస్ తినడం వల్లనే రకరకాల జబ్బులు వస్తాయి. కాబట్టి ప్రాసెస్ చేసిన ఫుడ్ అనేది అవాయిడ్ చేయడమే మంచిది. బ్రౌన్ రైస్ తినడం మంచిది. ఇంకా పల్సెస్ కానీ చిరుధాన్యాలు అని అంటున్నాం, చిరుధాన్యాలు ఇట్లాంటివి తినడం చాలా ఆరోగ్యానికి మంచి ఉపయోగపడతాయి. ఒకటి వాటర్ ఎక్కువగా తీసుకో, హైడ్రేటెడ్గా ఉండాలి. డీహైడ్రేట్ అయితే మన బాడీ మనం చెప్పినట్టుగా విన మనం చేయాలనుకున్న పని చేయలేము. మన ఫిజికల్గా ఇబ్బంది ఉంటుంది, మెంటల్గా కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకో. వాటర్ ఎక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, మనం పని చేయ. మనం ఎక్సర్సైజ్ గురించి చూసుకుంటే మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బాడీకి సంబంధించింది, ఇంకోటి మెంటల్కి సంబంధించింది. బాడీ అంటేనే మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్, అదే మెంటల్ ఎక్సర్సైజ్ తీసుకుంటే మనకు యోగా కానీ ఆధ్యాత్మిక ధ్యానం కానీ ఉంటుంది. ఇందులో రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల ప్రయోజనాలు చూసుకుంటే, ఒకటి శరీర సౌష్ఠవం. మనం రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలపడతాయి, అలాగే హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామం వల్ల ఓర్పు పెరుగుతుంది మరియు ఆరోగ్యకరమైన మరియు చురుకైన జీవితానికి దారితీస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన మానసిక క్షేమం అనేది
వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలై మన మూడవ బూస్టింగ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది, మరియు ఒత్తిడికి లోను కాకుండా ఆందోళన తగ్గించి నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. అలాగే ఇందులో వ్యాధి నివారణ దాని యొక్క ఉద్దేశం చూసుకుంటే రెగ్యులర్ వ్యాయామం వల్ల గుండె జబ్బులు కానీ మధుమేహం మరియు కొన్ని రకాలైన క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకు నివారణ దాని యొక్క అభిజ్ఞాన పరిమితి చూసుకుంటే మన యొక్క మెదడు యొక్క ప్రభావం పెరుగుతుంది, మరియు జ్ఞాపక శక్తి మరియు దృష్టి మరియు అభిజ్ఞాన పనితీరు అనేది మెరుగుపడుతుంది. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వ్యాయామం చేయడం వల్ల మన జీవితం అనేది చాలా మెరుగుపడుతుందని దీని ఉద్దేశం. థ్యాంక్ యూ. నివారణ ఆరోగ్య సంరక్షణ. Can I start? Yeah. నివారణ ఆరోగ్య సంరక్షణ. అయితే ఇందులో నివారణ ఆరోగ్య సంరక్షణ అంటే మనము నివారించుకో ఆరోగ్యం అలవాట్లో మనం నివారించుకునేవి ఏంటి, మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం సంరక్షణగా ఉండడానికి ఏం చేయాలి. ఇందులో మెయిన్ థింగ్ గా ఉన్నవి ఏంటి అంటే సాధారణ తనిఖీలు కానీ టీకాలు కానీ ఆరోగ్యకరమైన అలవాట్లు. సాధారణ తనిఖీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఈ జనరేషన్ కి మన పిల్లలకు కానీ చాలా మందికి ఇంట్లో ఫుడ్ తక్కువ అలవాటు, బయట ఫుడ్కి ఎక్కువ అలవాటు అయిపోయారు. అయితే అందులో ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా ఆ కడుపులో నొప్పి రావడం అలాంటివి కొందరు పట్టించుకోలేకపోతున్నారు. అలాంటివి వెంబడే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అదేంటి ప్రాబ్లము, ఈ కడుపు నొప్పికి ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటే ఇలాంటివి కొంచెం మనం నివారించవచ్చు. టీకాలు ఫర్ ఎగ్జాంపుల్ కెర్వి కానీ క్వాషర్ ఇలాంటి డిసీజెస్ ప్రోటీన్స్ లోపము విటమిన్స్ లోపం వల్ల వస్తున్నాయి. ఈ టీకాలు ఒకవేళ అవి తక్కువగా ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ పరంగా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ లేని పిల్లలకి ఏం చేయాలి అంటే టీకాల గురించి అవగాహన చేసి వాటి గురించి ఆ టీకాలను ముందస్తుగానే ఏంచి వాళ్ళని హెల్దీగా ఉంచేటట్లు ప్రయత్నం చేయాలి. అయితే ఆరోగ్యకరమైన అలవాట్లలో మెయిన్ థింగ్ ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టుగా ప్రతి ఒక్క పాయింట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే కరెక్ట్ గా మంచి పోషకాహారం గల ఫుడ్ తినాలి, సంతులిత ఆహారం అంటారు దాన్ని, దాంట్లో దానికి తోడు మనం డైలీ వ్యాయామం చేయడము ఇలాంటివి ప్రతి ఒక్కటి మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మనం తినే ఆహారం కరెక్ట్ గా డైజెషన్ అయ్యి మనకు శక్తినిస్తూ మనం కూడా హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆహారపు అలవాట్ల యొక్క ప్రతికూలతలు. ముందుగా బరువు పెరగడం మరియు ఉభయకాయం. ఇప్పుడు మనం జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నా, ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నా, ఇది ఎవరికైనా బ్యాలెన్స్ డైట్ లేకపోయినా వాళ్ళ బరువు అనేది ఎక్కువ తగ్గ అవుతుంది, ప్రాపర్ వెయిట్ లో ఉండలేరు వాళ్ళకు కావాల్సినట్టుగా. తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదం పెరిగే అవకాశం ఉంది, మంచి ప్రాపర్ డైట్ తీసుకోకపోతే వెయిట్ గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇలానే ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తే బాడీ అనేది దాన్ని ఎక్కువ రోజులు తీసుకోలేదు, డైజెస్ట్ చేసుకోలేదు, అందువల్ల దానికి డిజీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత పోషకాల లోపాలు. రోజు మనం మంచి ఆహారం తీసుకోకుండా బయట ఫుడ్ తినడం కానీ ప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల కానీ మన బాడీలో కావాల్సిన న్యూట్రియన్స్ లైక్ వైటమిన్స్ ప్రోటీన్స్ కార్బ్స్ మినరల్స్ ఇలాంటివి ప్రాపర్ గా లేకపోతే ఫంక్షనాలిటీ వైటల్స్ అనేది నార్మల్ గా ఉండవు. ఫైనల్లీ పేదవానికి ఆరోగ్యం. ఇలా మనం ప్రాపర్ డైట్ తీసుకోకుండా జంక్ ఫుడ్ తీసుకుంటే లాంగ్ రన్ లో బాడీ అనేది సపోర్ట్ చేయకుండా అనారోగ్యానికి గురవుతుంది. ఓవర్ టు సంతోష్. నేను చెప్తున్నాను ఇవన్నీ మనం క్రమ తప్పకుండా పాటిస్తుంటే ఎంతో హెల్దీగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఓకే అండి, కంగ్రాచులేషన్స్ టు ఆల్. బాగా అసలు ఎక్కడ కోఆర్డినేషన్ దెబ్బతినకుండా చెప్పారు. కొంచెం సంతోష్ గారు ఆలోచించారు ఎందుకనో. నెక్స్ట్ మీ టైం వచ్చేసి 11 minutes 17 seconds. నెక్స్ట్ గ్రూప్, లాస్ట్ గా లేటెస్ట్ గా వస్తున్న గ్రూప్. యూనిక్ గ్రూప్ వాళ్ళు ప్లీజ్ మీరు హ్యాండ్స్ డౌన్ చేస్తే నెక్స్ట్ లాస్ట్ వస్తున్న గ్రూప్. ఎవరు సార్, ఎవరు లేరా లాస్ట్ గ్రూప్? డైమండ్స్ అయిపోయారా? అయిపోయాయా? గ్రూప్ నెంబర్ 3 అయిపోయిందా?
డైమండ్స్ వస్తున్నాయి సార్ లేట్ గా. ఇద్దరే ఉన్నారా గ్రూప్ త్రీ? తిరుమలే సార్ ఉన్నారు మేడం, ఇంకా రవి గారు ఉన్నారు. అయ్యో రామ, ఈసారి కూడా లాస్ట్ ఇచ్చారా సార్ గ్రూప్ త్రీ? అదే మేడం తిరుమలే సార్ తో ఇప్పుడు క్లాస్ ఉంటది అందరికి. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. ఎందుకో వెంట పడిపోతున్నాను మేడం. గ్రూప్ త్రీకి ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది మేడం. న్యాయం అన్యాయం కానీ ఎందుకు పడిపోతుంది కదా అనకూడదు వాళ్ళకి. పని చేయండి మేడం, ఎందుకంటే మేము ఇప్పటి వరకు తిండి తినలేదు అసలు. యాక్చువల్ గా ఏమైతుంది అంటే ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు కనుక మధ్యాహ్నం పోతే బాగుంటుంది. సీరియల్ గా పెట్టేసేయండి, రాకపోతే వాళ్ళు రెడీ లేకపోతే వేరే నెంబర్ నెక్స్ట్ పోతే అందరు రెడీగానే ఉంటారు మేడం. మరి మా వాళ్ళు ఎందుకో మరి మీరు కన్సిడర్ చేస్తలేరో మా వాళ్ళు అడుగుతలేరో గానీ వీఆర్ గోయింగ్ టు లాస్ట్. చాట్ బాక్స్ లో నాకు ఏ వస్తే అవి పిలుస్తున్నాను సార్. చాట్ బాక్స్ లో వస్తున్నాయి మేడం. చాలా ముందు పెట్టారు అసలు. తిరుమలయ్య గారు ఒక్క నిమిషం సార్, మనం టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. గ్రూప్ 3 పెట్టాను, ఐ విల్ స్టార్ట్ ఫైనల్ దాంట్లో పెట్టాను మేడం. ఫైనల్ రవి రాజశేఖర్ సార్ మీరు ప్లే చేయగలుగుతారా? ఓకే అండి, మీ టైం స్టార్ట్ చేస్తున్నా. రాజశేఖర్ సార్ పీపీటీ రెడీ చేసుకునే లోపు ఎవరి తర్వాత ఎవరు అనేది తెలుసు కదండి, సో టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే సార్, ఓకే రాజశేఖర్ సార్ రెడీ సార్. సార్ పాపం గ్రూప్ త్రీ వాళ్ళు వచ్చారు, అందరు దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి. వాళ్ళు ఫస్ట్ నుంచి మీ ప్రెజెంటేషన్ అందరు విన్నారు, సో వాళ్ళ ప్రెజెంటేషన్ వినాలంటే మీరు దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎవరు బాగా ప్రెజెంటేషన్ ఇస్తున్నారో మీరే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇప్పుడు గ్రూప్ త్రీకి మనకు స్కోర్ వచ్చేసి 71 ఉండే ఫస్ట్ లో, 69కి వచ్చింది, తర్వాత 56కి వచ్చింది. ఇంత అన్యాయం అండి, నిజంగా గ్రూప్ త్రీకి అన్యాయం చేయొద్దు మనము. దయచేసి మనం ఎంకరేజ్ చేయాలి. మీ కరతాల ధ్వనులతో నేను గ్రూప్ త్రీకి ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ సార్, విష్ యూ గుడ్ లక్ గ్రూప్ త్రీ. సార్ రాజశేఖర్ సార్ రెడీ సార్? ఎస్ ఓకే అండి, మీకు టైం స్టార్ట్ చేస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ట్రైన్ ది ట్రైనర్స్ వర్క్షాప్ 159 పీపీటీ ప్రజెంటేషన్ ఫ్రమ్ ది గ్రూప్ త్రీ మేడం. మొట్టమొదట మన ఇంపాక్ట్ ఏది, ట్రైన్ ది ట్రైనర్స్ 59 బ్యాచ్ సభ్యులందరికీ శుభ సాయంకాలం. ఈరోజు మా డైమండ్ గ్రూప్ 3 నుండి డిసిషన్ మేకింగ్ పీపీటీ ప్రజెంటేషన్ చేయబోతున్నాము. మొట్టమొదట మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సృష్టికర్త గంపా నాగేశ్వరరావు గారికి మా యొక్క నమస్కారములు. అహర్నిశలు మా అభ్యున్నతికి పాటుపడుతూ మా వెన్నంటి ఉండిన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మన టీటీడబ్ల్యూఎస్ 159 బ్యాచ్ కు ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాస్ పెరుమల్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ రామ్లోక గారు, ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ సంతోష్ గారు ఈ అవకాశం మాకు కలిగించినందుకు మా యొక్క నమస్కారాలు మరియు ధన్యవాదాలు. మా గ్రూప్ త్రీ డైమండ్స్ వారు ఈ మెంటరు రాజు కందుకూరి, మైసెల్ఫ్ తిరుమలయ్య, రవి రవి గారు అండ్ నరేందర్ గారు, భాస్కర్ గారు, సుభాని గారు, భానుప్రియ గారు, మేడం సుజాతమ్మ గారు, వీళ్ళందరూ పాల్గొంటారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండి, ఈరోజు నేను డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ గురించి చెప్పబోతున్నానండి. డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది వచ్చేసి మనము తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో 7 ఎలిమెంట్స్ ఉంటాయండి, 7 స్టెప్స్ ఆఫ్ ది డిసిషన్ మేకింగ్ ప్రాసెస్. దీంట్లో మొదటగా ఐడెంటిఫై ది డెసిషన్, గ్యాదర్ రిలెవెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐడెంటిఫై ది ఆల్టర్నేటివ్స్ అండ్ వెయిట్ ఆఫ్ ది ఎవిడెన్స్, చూస్ అమాంగ్ ఆల్టర్నేటివ్స్ అండ్ టేక్ యాక్షన్ అండ్ రివ్యూ ఆఫ్ డెసిషన్. ఈ 7 రకాల ప్రాసెస్ ఉంటాయి. వీటితో పాటు ఇంప్లిమెంట్ ఆఫ్ ది డెసిషన్ అండ్ ఎవల్యూట్ ఆఫ్ ది డెసిషన్ కూడా ఉంటుందండి.
ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యంగా వ్యక్తిగతంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఒక కంపెనీ కానీ లేకపోతే ఒక రాజకీయ నాయకుడు కానీ ఈ వివిధ రకాలుగా ఉన్న డెసిషన్స్ ఏమైతే ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక పొలిటికల్ లీడర్ని తీసుకుందాం. పొలిటికల్ లీడర్ తీసుకుంటే మొన్న జరిగిన సర్జికల్ స్ట్రైక్ ఉంది. సర్జికల్ స్ట్రైక్ లో మన వాళ్ళు విమానాల ద్వారా వెళ్ళి అక్కడ పాకిస్తాన్ లో ఉన్న కొన్ని కొన్ని స్థావరాలను కూల్చి రావడానికి వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నది గుడ్డా బ్యాడా. ఒకవేళ కనుక గుడ్ తీసుకున్నారు కాబట్టి, గుడ్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి సర్టన్ టైంలో వెళ్ళేసి వాళ్ళు ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. ఒకవేళ కనుక ఆ డెసిషన్ తీసుకున్న టైంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, రాంగ్ డెసిషన్ తీసుకుంటే అక్కడే ఫెయిల్ అయిపోయారు అనమాట. సో అందుకోసమని మనం తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం చేయగలుగుతామా లేదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ కనుక రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి మన రిలయన్స్ గ్రూప్ తీసుకోండి. రిలయన్స్ గ్రూప్ లో ఇద్దరు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, ఒకరు అనిల్ అంబానీ ఉన్నారు, ఒకరు ముఖేష్ అంబానీ ఉన్నారు. అనిల్ అంబానీ గారు ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే ముఖేష్ అంబానీ గారు కొన్ని రకమైన అడ్వెంచర్స్ చేశారు, డెసిషన్స్ తీసుకున్నారు కాబట్టి ఆయన గెయిన్ కాగలిగారు, ఇతను మాత్రం ఫెయిల్ అయిపోయారు అనమాట. సో అలాగే దీంట్లో వచ్చేసి నెక్స్ట్ స్లైడ్ సార్, నెక్స్ట్ స్లైడ్. ఐడెంటిఫై ది డెసిషన్. ఈ ఐడెంటిఫై డెసిషన్స్ కాడికి వచ్చేసి ఏమైతుందంటే, మనం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఎంపిక చేసుకునే విధానంలో ఉంటుంది. అది ఎంపిక చేసుకున్న తర్వాత మనం తీసుకునే నిర్ణయం సరైనదా కాదా, అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూసుకున్న తర్వాత మనం దాన్ని ముందుకెళ్తే మన లక్ష్యాన్ని మనం సాధించిపోతండి. నెక్స్ట్ చెప్పేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పేయండి. నెక్స్ట్ వాళ్ళు ఎవరున్నారు? గ్యాదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ సార్. ముందుగా మనం నిర్ణయాన్ని గుర్తించిన తర్వాత తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరించి ఇది టైంని గుర్తించాలి. అదేవిధంగా మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ పెట్టాలనుకుంటే ఆ కంపెనీ ఏ అంశాల్లో లాభాన్ని సాధిస్తుందో లేదా ఏ అంశాల్లో విఫలం అవుతుందో, అంటే లాభాలు నష్టాలు ఎట్లా ఉంటుందో తెలుసుకొని అంతర్గతంగా చర్చించి అంచనా వేసుకోవాలి. ఇప్పుడు ఒక డిసిషన్ మేకింగ్ తీసుకోవడానికి ముందు మనము దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయో చూడాలి. సపోజ్ ఇప్పుడు మనం గోవాకి వెళ్దాం అనుకుంటున్నాం. గోవాకి వెళ్ళాలనుకుంటే ఒక డిసిషన్ తీసుకున్న వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్ళొచ్చు? ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, ట్రైన్ లో వెళ్ళొచ్చు, బస్ లో వెళ్ళొచ్చు. అట్లా ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ సంబంధించినవి గ్యాదర్ చేసి అవి ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేస్తే అప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు అది గోవాకు సంబంధించి పర్సనల్. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీ ఇప్పుడు ఏం చేయాలంటే, సపోజ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కి ఈ ప్రాఫిట్ షేర్ చేయాలనుకుంటుంది. ప్రాఫిట్ షేర్ చేయాలనుకుంటే ఓన్లీ డిసిషన్ తీసుకుంటే సరిపోదు, దానికి సంబంధించిన ఒక క్యాల్కులేషన్ చేయాలి, ఒక ఎవిడెన్స్ కావాలి. సో ఎలా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, వాళ్ళ ప్రాఫిట్ షేర్ బ్యాలెన్సింగ్ చేసుకుని దానికి ఇవ్వాలి. సో దానికి సరైన ఎవిడెన్స్ ప్రూఫ్ కావాలి, దానికి ఒక తార్కికత టెక్నికల్ గా అవన్నీ చూసుకోవాలి. దట్ ఈస్ ది ఎవిడెన్స్ ఫర్ టేకింగ్ డిసిషన్ మేకింగ్. నెక్స్ట్ స్లైడ్. చూస్ అమంగ్ ఆల్టర్నేటివ్. మనం ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా దాని గురించి మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి ఫస్ట్ అసలు మనం ఒక ప్రణాళిక వేసుకోవాలి. వేసుకొని మనం ఏం చేయాలి, ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతిదీ ఆలోచించి మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి.
అదే ఒక డిసిషన్ అయినా ఏదైనా సరే మనం ఒక పని చేయాలి ఏదైనా అనుకుంటే ఫస్ట్ దానికి కంపల్సరీగా దాని వివరాలు తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు ఒక డిసిషన్ ఏదైనా ఎడ్యుకేషన్లో అయినా ఫ్యామిలీస్లో అయినా ఏదైనా సరే ఒక డిసిషన్ కంపల్సరీగా మనం ముఖ్యంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటాం. మనకి డెసిషన్ మేకింగ్ లో ఒక క్రూషియల్ పాయింట్ వచ్చేసి యాక్షన్. మనం ఏదైతే డెసిషన్ తీసుకున్నామో దాన్ని యాక్షన్ లోకి తీసుకెళ్లడమే మనకి ఇక్కడ అద్భుతమైన ఇది ఉంటుంది. మనం ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని మనం దాన్ని సక్సెస్ చేయడానికి ఒక ఒక ప్రణాళికని ఒక ప్లానింగ్ ని మనం చేసుకుని దాన్ని సక్సెస్ చేసే విధంగా దాన్ని అప్లై చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం వల్ల మనకి ఆ డెసిషన్ ఎలా ఉన్నది అని మనకు అర్థమవుతుంది. అండ్ మనం ఏదైతే డెసిషన్ తీసుకున్నామో దానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ రెడీ చేసి మనం అకార్డింగ్ టు దట్ మనం ఏ టైంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇదైతే ఇప్పుడు ఒక బిజినెస్ లో తీసుకుంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎవరికెవరికి ఏ వర్క్ అసైన్ చేయాలి. ఒక ఎంప్లాయీ ఒక క్యాపిటల్ ఒక రకంగా ఉంటుంది, ఒక ఎంప్లాయీ క్యాపిటల్ ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక దాంట్లో నిష్ణాత్మ అవుతారు, ఎవరికి ఏ వర్క్ అసైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక డెసిషన్ మేకింగ్ లో భాగం. ఇలా ప్రతిదీ కూడా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఒక ప్రాజెక్ట్ ప్రకారం మనం ముందుకు వెళ్ళి ఒక టైం ల్యాప్ పెట్టుకుని ఈ టైంలో కంప్లీట్ చేయాలి, ఇలా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి దాన్ని మనం యాక్షన్ లోకి వెళ్ళాలి. ఇది అయిన తర్వాత ఒక మనం ఆ డిసిషన్ మనం ఏదైతే ఒక యాక్షన్ తీసుకున్నామో దాన్ని రివ్యూ చేయాలి. నెక్స్ట్ ఆ రివ్యూ అనేది మనకు పర్టన్ సర్టెన్ టైంలో మన యొక్క డిసిషన్ ఏదైతే తీసుకుని మనం యాక్షన్ లో పెట్టామో ఆ ప్రాజెక్ట్ లో ఒక సర్టెన్ టైంలో కంప్లీట్ చేసింది అది మనం అనుకున్నది అవ్విందా లేదా, మనం అసలు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసామా లేదా, మనం ప్రశ్నకి సమాధానం ఇచ్చామా లేదా, మనం అలా అనుకున్నది అయ్యిందా లేదా అనేది ఒక రివ్యూ అన్నది ఒక జెన్యున్ గా చేయాలి. అయ్యిందా అవ్వలేదు, ఒకవేళ అవ్వలేదు మనం ఏదైతే అనుకున్నది ఫెయిల్ అయింది, ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఎగైన్ ఫస్ట్ కి మళ్ళీ మన యొక్క డిసిషన్ మేకింగ్ అన్నది ప్రాసెస్ లో ఫస్ట్ కి వచ్చేసేది. వాట్ ఎవర్ ఐడెంటిఫై ద మనం మళ్ళీ ఎగైన్ ఒక డెసిషన్ మళ్ళీ ఐడెంటిఫై చేసి ఇంకా ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకోవడానికి మళ్ళీ ఉన్న సోర్సెస్ ని వెతుకుని మళ్ళీ ఎగైన్ ఈ 7 స్టెప్స్ మళ్ళీ ఎగైన్ మనం రిపీట్ చేసుకుని మళ్ళీ మనం ఒక మళ్ళీ యాక్షన్ లోకి వచ్చి మరి రివ్యూ డెసిషన్ ఈ ప్రాసెస్ ని మళ్ళీ రివ్యూ చేసుకుని ఈ ప్రాసెస్ ప్రకారం చేయడం వల్ల ఒక జెన్యున్ డెసిషన్ మనం తీసుకోవడం వల్ల మన డెసిషన్ మేకింగ్ లో ఫుల్ఫిల్ అవుతాం. అదే కాకుండా మనం ఒక డెసిషన్ మేకింగ్ లో మనం ఒక జెన్యున్ రిజల్ట్ కాకుండా మనకేదో సొంత ప్రయత్నాలు సొంత అవగాహనలు మన యొక్క ఎమోషనల్ కనెక్షన్స్ ఇవన్నీ మనం తీసుకుంటే మనం డెసిషన్ మేకింగ్ అన్నది 100% మనం ఫుల్ఫిల్ చేయలేం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన డెసిషన్ మేకింగ్ లో మనం కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తాం. ఎలా అంటే మనం రివ్యూ చేసుకునే విధానంలో కానివ్వండి, లేదా మనకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఒక వ్యక్తులకి వాళ్ళకి మేజర్ రోల్ వాళ్ళు చేయలేరు వాళ్ళకి అవసరం వాళ్ళ అపని వర్క్లు మనం వాళ్ళకి అప్పచెప్తాం, అలాగే మనకి ఏదో ఫ్రెండ్ అనో ఇంకోటనో. అలా కాకుండా వాళ్ళు నిజంగా వాళ్ళ వల్ల అవుతుందా, ఆ సిస్టమ్ లో వాళ్ళు చేయగలరా, అటువంటి వాళ్ళకే మనం వర్క్ ఆన్సర్ చేయడం, లేదా మనం ఎంతవరకు ఒక మనకి ఒక ఎమోషనల్ గా ఈ వర్క్ చేయాలని అనుకుంటాం, ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని ఎంతవరకు మనం ఫైనాన్షియల్ గా దానికి అఫోర్డ్ చేయగలం, అది మనకు వర్కౌట్ అవుతుందా లేదా, దాని నుంచి ప్రాఫిట్ వస్తుందా లేదా అని ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు. అండ్ ఇంకొక ముఖ్యంగా మనం ఒక సర్టెన్ షేర్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక డిసిషన్ తీసుకుంటాం, ఒక 3 ఇయర్స్ కింద టార్గెట్ పెట్టుకుంటాం. ఆ టార్గెట్ పెట్టుకునేది సర్టెన్ షేర్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు దాన్ని మనం ఏదైతే ఒక టార్గెట్ అనుకున్నామో అది మనం ఏమాత్రం మనం దాని నుంచి బయటకు రాకుండా అదే టార్గెట్ లో మనం ఇన్వెస్ట్ చేయడానికి మనం ఒక డెసిషన్ మేకింగ్ లో మనకు ఉపయోగపడుతుంది. దాన్ని అది అయిన తర్వాత దానికి యాక్షన్కి వెళ్ళిన తర్వాత దాన్ని రివ్యూ చేసుకునే విధానంలో కూడా మనం ఏమాత్రం దాన్ని మనం తడబడకుండా మనం ఏమాత్రం దాని ఒక రివ్యూస్ మనం తీసుకోకుండా మనం వెళ్ళకూడదు. థ్యాంక్ యూ అనండి. అలా జై హింద్ జై భారత్. వందే మాతరం. కంగ్రాచులేషన్స్ గ్రూప్ 3, లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా 11 నిమిషాల్లో కంప్లీట్ చేశారు. 11 నిమిషాల 8 సెకండ్స్. హార్టీ కంగ్రాచులేషన్స్. నిజంగా ప్రతి ఒక్క గ్రూప్ అండి ఎంత యూనిక్ గా ప్రెజెంటేషన్ ఇచ్చారంటే, మీకు ఇచ్చింది కూడా చాలా తక్కువ టైము, పీపీటీ ప్రిపేర్ చేసుకొని చాలా బాగా ప్రిపేర్ అయ్యి వన్ బై వన్ అనేది చాలా బాగా చెప్పారు. కానీ ఎవరన్నా మిస్ అవుతే ప్లీజ్ హ్యాండ్స్ రేస్ చేస్తే ఛాన్స్ ఇద్దాము, లేదంటే మనము ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాం. ఎవరన్నా మిస్ అయ్యారా? అంబిక మేడం మీరు చెప్పారు కదా,
మా గ్రూప్ నుంచి కోట నిరంజన్ సార్ మీరు పార్టిసిపేట్ చేయలేదా సార్? కొద్దిగా నేను హ్యాపీ ఈవినింగ్ టు ఆల్, కొద్దిగా అఫీషియల్ బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను మేడం, సమయానికి రాలేకపోయాను, చేయలేకపోయాను. మా వాళ్ళు అద్భుతంగా చేసి ఇప్పుడు మీరు చెప్తారా సార్? కంటెంట్ ఓకే మేడం, ఐ కెన్. అంటే మీ మరి పీపీటీ ప్లే చేయాలని డైరెక్ట్ చెప్పేస్తారా? లే, పివి ఆల్రెడీ నా పివిని వేరే శివకుమార్ వాళ్ళు పే చేశారు, ప్లే చేశారు. ఓకే 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 సార్, మీకు ఒక 1 మినిట్ టైం ఇస్తున్నాం, ఎందుకంటే 4:10:30 అయింది, ఒక 1 మినిట్ లో క్లోజ్ చేయండి. అలాగే వెంకట్ సార్ మీరు కూడా రెడీగా ఉండండి సార్. ఎస్ సార్, నిరంజన్ సార్ చెప్తాను మేడం. ఎస్ సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒక మనిషి ఎదగాలన్నా, ఒక మనిషి తనను వెళ్ళే దారిలో దారిని ఎంచుకొని ముందడుగు వేయాలన్నా, ఆ మనిషికి కావలసింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. తన మీద తనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో పాటు తను ఎన్నుకున్న మార్గం మీద దృష్టి ఉండాలి. ఆ దృష్టితో పాటు అతనికి రిజల్ట్ వచ్చినంత వరకు ఓపిక ఉండాలి. ఆ ఓపికతో పాటు అతను నిరంతరం శ్రమిస్తే అతనికి విజయం అనేది తథ్యం అనేది అది జగమెరిగిన సత్యం. ఇది సెల్ఫ్, మన మీద మనకు ఎప్పుడైతే గౌరవం పెరుగుతుందో అప్పుడే మనం ప్రతి అంశాన్ని నిర్భయంగా ధైర్యంగా తీసుకొని ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. జై హింద్, జై భారత్ వందే మాతరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వెంకట్ సార్. హ్యాండ్ రైజ్ చేయండి సార్, మీకు అన్మ్యూట్ ఇస్తాను. అంబిక మేడం ఉన్నా? ఎస్ సార్. స్టడీ స్కిల్ డెవలప్మెంట్ లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా మన టైం మేనేజ్మెంట్ అనేది త్వరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గోల్ సెట్టింగ్ అనేది మనము వండర్ఫుల్ గా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఏ విధంగా మనం సొల్యూషన్ చేసుకునే అవకాశం అనేది ప్రధానంగా మనకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపల ప్రధానంగా ఏమైనా ఆలోచన వచ్చిందనుకో ఆలోచనని ఏ విధంగా పదును పెట్టి మనము ఈ యొక్క స్టడీ స్కిల్ లోపల చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంటుంది అనేటువంటి భావన లోపల ముఖ్యంగా విద్యాశాఖ ప్రధానమైనటువంటి అంశాల లోపల విద్యార్థులకు ఈ యొక్క స్టడీ స్కిల్ లోపల ఉపాధ్యాయులకు ప్రధానంగా కొత్త అంశాలను చేర్చి తర్వాత వారికి సానబెట్టడం జరుగుతుంది. ప్రధానంగా మనకు ఇప్పుడు ఇంపాక్ట్ లో కూడా మనకు ఎన్నో స్కిల్స్ డెవలప్మెంట్ చేసి తర్వాత ఈరోజు గంపా నాగేశ్వర్ సార్ వారు ముఖ్యంగా ఈరోజు మనలో ఒకరిగా అనేకమైనటువంటి స్కిల్స్ ని బయటకు తీసి తర్వాత వారిని ఒక సానబెట్టి ఈ యొక్క భవిష్యత్తు లోపల సమాజం లోపల ఉపయోగపడే మానవులుగా తయారేలా చేస్తున్నారు. అలాగనే ఈ యొక్క స్టడీ స్కిల్స్ అనేది చాలా వండర్ఫుల్, అందరికీ అవసరము, దీన్ని నేర్చుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఆలోచన విధానాన్ని, గోల్ సెట్టింగ్ ని మనం రీచ్ అయ్యే అవకాశం మాత్రం కనబడుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, అందరూ అయిపోయినట్టే కదా. ఎస్, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.